ఎంతో మంది స్వాతంత్ర సమరయోధుల త్యాగాలే పునాదిగా ఆవిర్భవించిన స్వతంత్ర భారతాన్ని, సుస్థిర ప్రజాస్వామ్యాన్ని, దేశ ప్రజల క్షేమాన్ని కాపాడటానికి సరిహద్దుల్లో ప్రాణాలొడ్డి పోరాడే భారత సైనికులు చేసే త్యాగాలు వెలకట్టలేనివి. ఇటీవల జరిగిన యుద్ధంలో వీరోచితంగా పోరాడి దేశానికి విజయాన్ని అందించిన వీర సైనికులకు రిపబ్లిక్ డే ఉత్సవాల సందర్భంగా గ్యాలంటరీ అవార్డు ప్రదానం జరుగుతుంది. పతకం అందుకున్న ఆరుగురు సైనికుల్లో ఒక తెలుగువాడు కూడా ఉండటం తెలుగు జాతికే గర్వకారణం. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఏమిటి? పందాన్ని లోపలికి ఎలా చేద్దన్నారు సార్? ఎవరు? నేనే. ఫ్యాక్టరీ లాకౌట్లో ఉంది, ఆల్రెడీ లేబర్ ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి. శాంతి భద్రతల దృష్ట్యా లేబర్ ఎవరు లోపలికి రాకూడదు. ఫ్యాక్టరీ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా మీరు మాత్రం లోపలికి వెళ్ళొచ్చు. అరే, వాట్ ఈస్ దిస్? మీరనే లేబర్ గొడవల గురించి మాట్లాడడానికి ఎమ్మెల్యే గారు కబురు చేశారు, మరి వీళ్ళు లేకుండా ఎలా? సార్, ఆయన రమ్మంది మిమ్మల్ని ఒక్కరు మాత్రమే, మీరు మాత్రం వెళ్ళండి. మరో ప్రపంచం, మరో ప్రపంచం, మరో ప్రపంచం పిలిచింది. వా శ్రీశ్రీ వా. పదండి ముందుకు, పదండి తోసుకు, పోదాం పోదాం పై పైకి. కిందే ఉండిపోయారు, పైకి రండి. ఈ ఫ్యాక్టరీ ప్రజల్ది, సొంతింట్లోకి రమ్మన్నట్టు ఆహ్వానిస్తున్నావే? నేను ప్రజాప్రతినిధిని మాధవరావు గారు, ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేని. ప్రజల ఆస్తి అంటే నాదేగా. పైకి రండి, మాట్లాడుకుందాం. నమస్కారం మిలిటరీ మాధవరావు గారు. నమస్కారం. చిత్రంగా ఉంది కదా, మీరు మిలిటరీని వదిలేసిన మిలిటరీ మాత్రం మిమ్మల్ని వదలడం లేదు. చివరికి మీ ఇంటి పేరు అయిపోయింది కదా. మీరు మాత్రం తక్కువ పేరు సంపాదించారా ఏంటి? సగం రాష్ట్రాన్ని మింగేశారనుకుంటున్నారు జనం. పొగడకు, నాకు నచ్చదు. కబురు చేశారట. అలాగా జనాన్ని వెనకేసుకుని కేంద్ర మంత్రి గారిని కలవడానికి వెళ్తున్నారటగా, నిజమేనా? అవును, ఆయన నా స్నేహితుడు, మిలిటరీలో నాతో కలిసి పనిచేశాడు. మంచిది, మంత్రి స్నేహం పెంచుకోండి. 10 పెట్రోల్ బంకులు తెచ్చుకోండి, 4 ఫ్యాక్టరీలకు లైసెన్స్ తెచ్చుకోండి, సంపాదించుకోండి, సుఖపడండి. నేనేమన్నా వద్దనా? 30 క్రితం ఈ ఫ్యాక్టరీ ప్రభుత్వ హయాంలో స్టార్ట్ అయింది. 2,000 కార్మికులకి, వాళ్ల కుటుంబాలకి ప్రత్యక్షంగాను, 100,000 రైతులకి, 600,000 రైతు కూలీలకి పరోక్షంగాను అన్నం పెట్టింది ఫ్యాక్టరీ. అటువంటి ఈ ఫ్యాక్టరీని నువ్వు నీ కుతంత్రాలతో నష్టాల్లోకి నెట్టావు. రాష్ట్ర మంత్రి అయిన నీ మామ పలుకుబడిని అడ్డం పెట్టుకుని ఏకంగా ఫ్యాక్టరీనే మింగేద్దామని చూస్తున్నావు. అయితే మీకేంటి? మీరు కార్మికుడు కాదు, కార్మిక నాయకుడు కాదు, రైతు కాదు, రాజకీయ నాయకుడు కాదు. మీకెందుకండి ఈ పోరాటాలు, ఆరాటాలు? గడ్డిపరకైనా మొలవని మంచు కొండల కోసం ప్రాణాలొడ్డి పోరాడే. ఎందుకు? ఈ నేల తల్లి గుండెల మీద పరాయి మూకలు కాలు పెట్టకూడదని. అలా కాపాడుకున్న నా దేశాన్ని నీలాంటి వాళ్ళు దోచుకు తింటుంటే చూస్తూ ఊరుకోను. నీ బండారం మొత్తం సాక్ష్యాధారాలతో నా దగ్గరుంది. రేపిపాటికి అవి కేంద్ర మంత్రి చేతుల్లో ఉంటాయి. ఇందాకేమన్నావు? పోరాటం నాకెందుక? నేను మిలిటరీ నుంచి రిటైర్ అయ్యాను, పోరాటం నుంచి కాదు. పోరాటం నా రక్తంలో ఉంది. ఒక్కసారి సైనికుడైన వాడు చచ్చే వరకు సైనికుడే. నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ ఫ్యాక్టరీ నీకు దక్కనివ్వను. అలాగే కానివ్వండి. అందరూ దీపావళికి టపాకాయలు కాల్చుకుంటారు, నువ్వేవో రిపబ్లిక్ డేకి ఆగస్టు 15 ఊళ్ళో వాళ్ళందరినీ మన ఇంటికి రప్పించి టపాకాయలు కల్పిస్తావు. మిలిటరీ వాడి కొడుకు మిలిటరీలోనే ఉండాలని అన్నయ్యని మిలిటరీకి పంపేశావు, వాడేమో అక్కడ యుద్ధంలో బాంబులు పేల్చుకుంటున్నాడు. దాని గురించి నువ్వు ఇక్కడ గొప్పలు చెప్పుకుంటావు. నాకున్న ఒకగానో ఒక అన్నయ్య ఇంట్లో లేకుండా నేను ఒక్కదాన్ని గబ్బిలలాగా ఇక్కడ పడుంటున్నాను. ఈ గుడ్డి దాని గోలు ఎవ్వరూ పట్టించుకోరు. వాడు మొండి, నువ్వు జగమొండి. నాన్నా, నాన్నోయ్. ఏమ్మా? ఏంటి, నా మటుకు నేను వాగుతూనే ఉన్నాను, నువ్వేం మాట్లాడవేంటి? ఏం చేస్తున్నావు? అన్నయ్యకు ఉత్తరం రాస్తున్నానమ్మా. అది సంగతి, నేను అడిగానని రాయ్. అలాగే ఆవకాయ ఉందో అయిపోయిందో కనుక్కో. అర్థమైందా? అలాగే. ఇక చాలా ఆపండి రా, చెవులు పగిలిపోతున్నాయి.
అబ్బా ఛీ, వెదౌట్ అప్ప కాయలు. నాన్నా నాన్నా నాన్నోయ్, ఏం చేస్తున్నావు? మాట్లాడవేంటి నాన్నా? నాన్నా నాన్నా నాన్నా, ఏమైంది మీకు? ఇక్కడ ఎవరైనా ఉన్నారా? వద్దు నాన్నా. పొద్దునే ప్రెసిడెంట్ దగ్గర నుంచి మెడల్ తీసుకున్నావు, పొద్దు పోయాక మందు కొట్టి మెహబూబ్ అంటున్నావు. సన్ ఆఫ్ మిలిటరీ మాధవ్ రావు, రిటైర్డ్ సుబేదార్ మేజర్. కానీ ఇక్కడ మందు కొట్టి మెహబూబా 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 అని పాడుతుంది మాత్రం చంటి ద హీరో. ఎప్పటికైనా సినిమా హీరోని అవుతా. ఒక్కొక్క సినిమాలో కనీసం ఇద్దరు లేదా ముగ్గురు హీరోయిన్స్తో డ్యాన్సులు చేస్తా డ్యాన్సులు చేస్తా. అసలు మా ఊళ్ళో నన్ను ఎవరు పేరెట్ పిలవరు తెలుసా? ఛా, ఏం పెట్టి పిలుస్తారు? హీరో, హీరో అని పిలుస్తారు. మరి సినిమాలోకి వెళ్లకుండా మిలిటరీలోకి ఎందుకు వచ్చారా? సినిమా హీరో తర్వాత అవుదే కానీ ముందు రియల్ హీరో అవ్వమని మా నాన్న ఆర్డర్ చేశాడు. మా నాన్న ఆర్డర్ ఎత్తికి వచ్చేనే ఉంది, వచ్చి మిలిటరీ జాయిన్ అయిపోయాను. మంచి పని చేశారా, నీ ప్రాణాలు పణంగా పెట్టి మా అందరి ప్రాణాలు కాపాడావు, ప్రెసిడెంట్ మెడల్ కొట్టేశావు, మీ నాన్నగారు చెప్పినట్టు రియల్ హీరో అయిపోయావు. అవును రే, ఇప్పుడు ఈ మెడల్ మా నాన్నకి చూపెడితే హ్యాపీగా ఫీల్ అవుతాడంటావా? భలే వాడురా, 30 ఏళ్ళు మిలిటరీలో పనిచేసి రిటైర్ అయిన మీ నాన్నకే ఎప్పుడు ఇటువంటి మెడల్ రాలేదు. నీకు విషయం తెలుసా, ఇండియన్ ఆర్మీ పుట్టాక ఈ మెడల్ తీసుకున్న వాళ్ళు నువ్వు 34వాడివి. అయితే ఓకే, మా నాన్నకి 30 ఏళ్ళు రాందరే 3 ఏళ్ళు వచ్చిందా? మనమే గ్రేట్. ఇది అర్జెంటుగా తీసుకెళ్ళి మా నాన్నకి చూపించాలి. చెట్టి తెరుకు టెలిగ్రామ్ అయ్యి. ఏంట్రా, ఏమైంది? ఫాదర్ ఎక్స్పైర్డ్, స్టార్ట్ ఇమీడియట్లీ. డిసిప్లిన్ డిసిప్లిన్ అని క్లాసులు పీకడం కాదు నాన్న, ముందు మనకు ఉండాలి డిసిప్లిన్. సోల్జర్ అనే వాడికి గెట్టం మాయకూడదు. నీకు ఈ మధ్య బద్ధకం ఎక్కువైంది, అంత బద్ధకంగా ఉంటే మేము చేస్తాముగా గెట్టం. సోల్జర్ నాయనా, చంటి ఇప్పటికే చాలా ఆలస్యమైంది, శ్మశానానికి తీసుకెళ్తాం. అక్కడ కాదు, మా కొండ పొలం, అక్కడ చేద్దాం దహనం. నాయనా ఈ బట్టలు కట్టుకురండి. ఎందుకు? ఈ బట్టలు కట్టుకుని కర్మకాండ చేస్తే మీ నాన్నగారి ఆత్మ శాంతిస్తుంది. మీరు ఆ జంజం తీసేయండి. అయ్యయ్యో, ఈ జంజం లేకుండా కర్మకాండలు చేయకూడదు.
మీకు జంజా అలాగో నాకు మా నాన్నకి యూనిఫామ్ అలాగా. యూనిఫామ్తో కర్మకాండ చేస్తేనే మా నాన్న ఆత్మశాంతిస్తుంది. కానివ్వండి. ఆగండి. ఏంటి మరి ఇక్కడ? సమాధి కట్టడానికి వచ్చాం బాబు. మా నాన్న సమాధి ఎవరు కట్టక్కలేదు, నేనే కట్టుకుంటాను, నా చేతులతో కట్టుకుంటాను. అన్నిటికీ తొందరే నాన్న, నీకు చిన్నప్పుడు ఆడెవడో కంప్లైంట్ చేశాడని నన్ను చితక్ కొట్టేశావు. తర్వాత తప్పు నాది కాదని తెలిసి చెల్లి దగ్గర ఏడిచావు. నేను చూసానులే, ఒరే చంటి, నువ్వు దేనికి పనికిరావు పనికిరావు అనేవాడివి. ఇప్పుడు చూడు, ప్రయోజకున్నాయి వచ్చాను. ఇదిగో నీకు చూపిందని మెడల్ కూడా తీసుకొచ్చాను. వెళ్ళిపోయావు, అంత కంగారు నీకు. అయినా ఏం పర్లేదులే, అసలు ఈ మెడల్ నాది కాదు నాన్న, నీదే. మీరు చూస్తున్న ఈ కొండల్ని పాండవుల కొండలంటారు. ఈ కొండలకి అవతల పక్క 100,000 ఎకరాల్లో చెరుకు పండుతోంది. కొండలకి ఇవతల పక్క కొంచెం దిగువగా ఉంది గవర్నమెంట్ షుగర్ ఫ్యాక్టరీ. అదే ఇది. అక్కడ పండే చెరుకు ఈ ఫ్యాక్టరీకి సప్లై అవుతుంది. లంక మేత గోదారీత అని ఈ కొండకి ఇటుపక్క 30 కిలోమీటర్లు, ఆ కొండ కటుపక్క 30 కిలోమీటర్లు, ఎటు ఈ ఫ్యాక్టరీకి దారి లేదు. ఇక్కడి నుంచి బయలుదేరి 60 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఈ ఫ్యాక్టరీకి చెరుకు రావాలి. అందువల్ల ఫ్యాక్టరీకి వచ్చే లాభం గోవల్లో దిగిపోయింది. అందుకే సంవత్సర క్రితం ఫ్యాక్టరీ మూతపడిపోయింది. ఈ ఫ్యాక్టరీని డిస్ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ కింద నేను కొన్నాను. ఏంటో స్కీమ్? అదే పూర్వం దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకుంటారంటారే, అలాగే ఇలాంటి ఎమ్మెల్యేలు మీ బాబు లాంటి మినిస్టర్లు ప్రభుత్వ ఆస్తుల్ని అర్ధనాకి అనాకి పొకోడి ముక్కలు నంచుకున్నట్టు నంచుకోవడానికి పెట్టిన ముద్దు పేరే డిజిన్వెస్ట్మెంట్ స్కీమ్. ఆ ఊరుకోండి మీరు, పాపం 50 కోట్లు పోసుకున్నారు. పాపం 50 కోట్లు ఇచ్చి 250 కోట్ల ఫ్యాక్టరీని లటుక్కుని మింగేశారు. ఈ 60 కిలోమీటర్ల దూరం తిరిగి వచ్చినడికి మాకు కూడా లాభం గోబో అవుద్ది. అక్కర్లేదు అక్కర్లేదు. ఈ పాండవుల కొండల మధ్య నుంచి ఇలా రోడ్డు వేస్తే జస్ట్ 5 కిలోమీటర్లకే చెరుకు ఫ్యాక్టరీకి చేరిపోతుంది. అదేంటండి, ఈ రోడ్డు ఏదో అప్పుడే వేసుంటే ఫ్యాక్టరీకి లాభాలు వచ్చిండేగా. ఈ మాట అన్నందుకే లోకడ ఒక ఇంజనీర్ శవం గోదాట్లో తేలింది. అదేంటది? మరి ఇక్కడ నుంచి 55 కిలోమీటర్లు రోడ్డు తగ్గిపోతే కాంట్రాక్టర్కి వచ్చే లాభం తగ్గిపోదా? అందుకరా కాంట్రాక్టరే ఇంజనీరింగ్ చంపించేశారని జనం టాక్. ఎవరండి బాబు ఆ కాంట్రాక్టర్? వీళ్ళు బాబే ఫ్యాక్టరీకి చెరుకుని సప్లై చేసే లారీల కాంట్రాక్టర్ కూడా వీళ్ళు బాబే తీసుకున్నాడు. చెరుకు గడలో రసం పీల్చేసినట్టు ఫ్యాక్టరీకి వచ్చే అన్ని రకాల లాభాలని అప్పుడు నంజేసుకున్నాడు, ఇప్పుడు ఫ్యాక్టరీనే గుంజేసుకున్నాడు. లాయరు చాలు, ఇప్పుడు ఈ ఫ్యాక్టరీకి రోడ్డు వేయడానికి ఇక్కడున్న రైతుల దగ్గర నుంచి ఈ పొలాలన్నీ నయానో భయానో చవక్కలాగేయాలి. నాకు తెలిసిందా? ఏంటో అడగరా? అడగపోయినా చెప్తావుగా, చెప్పు. ఇప్పుడు ఈ పనంతా ఈ లాయరు ఐ ఎంఆర్ఓ ఇన్స్పెక్టర్ చేస్తారా? దిగండి దిగండి, ఇంకా కూకుండా పోన్నారా? మంచి టీ కొట్టాలా? అదే గురో శాంతి, షుగర్ ఎక్కువ ఇయ్యాలా? రేయ్, ఆ ఇన్సర్ట్ ఏదైతే ఉందో అది నీ పర్సనాలిటీకి అవసరం అంటారా? ఇదిగా ఇవాళ రేపు అమ్మాయిలు పర్సు డ్రెస్సు చూస్తున్నారు తప్ప పర్సనాలిటీ గ్లామర్ చూడటం లేదా? యా రే, ఆ కళ్ళజోడు ఏదైతే ఉందో అది ఒకసారి తీరా చూద్దాం. ఓకే. చా ఇవన్ని? ఓహో ఇవన్నీ 3. మరి అదే మీకు నాకు డిఫరెన్స్? నేను కుడి కళ్ళతో చూస్తే 2, ఎడం కళ్ళతో చూస్తే 1, 2 కళ్ళతో చూస్తే 4. ఏమండో సర్పంచ్ గారు,
ఏమన్నా సర్పంచ్ గారు బాగున్నారా? ఒంటూ బాగలేకపోతే మందులు కొట్టు దగ్గర ఉంటాం, మనసు బాగలేకపోతే మందు కొట్టు దగ్గర ఉంటాం, అన్ని బాగుంటే టీ కొట్టు దగ్గర ఉంటాం. నువ్వు వేసిన ప్రశ్న ఏదైతే ఉందో అది తెక్క ప్రశ్న. అది సరే, ఈ మధ్య కనిపించట్లేదు, నువ్వు ఏ ఊరు వెళ్ళా? గడ్డం చేయించుకోవడానికి గుంటూరు వెళ్ళాను, కటింగ్ చేయించుకోవడానికి నెల్లూరు వెళ్ళాను, స్నానం చేయడానికి వైజాగ్ వెళ్ళాను, టిఫిన్ చేద్దామని విజయవాడ వెళ్ళాను, కాఫీ తాగుదామని కాజీపేట వెళ్ళాను, భోజనం చేయడానికి తిరుపతి వెళ్ళాను, బిర్యానీ తినడానికి హైదరాబాద్ వెళ్ళాను. తెక్క ఏదవులు కనబడతారని మన ఊరు వచ్చాను. సూపర్ ఫిగర్ అదిరింది. వాణిశ్రీ లాగా టోటల్ డెకరేషన్ తో నరికెత్తలేదు. దీని బాబు ఎవడో గానే, దాని బాబు నేనే. అమ్మో అది తన విరుపులు చూడడానికి నీ రెండు కళ్ళు చాలటం లేదు కదా. అవునా? తన అరుపులు వింటే నీ రెండు చెవులు ఏతున్నాయో అవి మిగలవు కాళ్ళకు పంచాం. బస్సులో చిల్లర లేదని పావల నొక్కేసా? మర్చిపోయి వదిలి వెళ్ళిపోతాను అనుకున్నావా? లేదమ్మా, కావాలంటే బ్యాగ్ చూసుకో. ఎగబడి చూడడానికి నీ బ్యాగ్ ఏమైనా చిరంజీవి సినిమానా? ఎద్దవ్వా. అవును రా కొండిగా, పావల అంటే మాట్లాబే. పావులకి సూది కొనొచ్చు, దూది కొనొచ్చు, జీడి కొనొచ్చు, బీడి కొనొచ్చు, తాండ్ర కొనొచ్చు, తాటి ముంజ కొనొచ్చు, కరకాయ కొనొచ్చు, శనక్కాయ కొనొచ్చు, బిళ్ళ కొనొచ్చు, బిస్కెట్ కొనొచ్చు, ఎలకాయ కొనొచ్చు, గిలకాయ కొనొచ్చు, చింతపండు కొనొచ్చు, అత్తి పండు కొనొచ్చు, పనస పిక్క కొనొచ్చు, తెలగపిండి చెక్క కొనొచ్చు, దేవుడికి దక్షిణ కూడా వెయ్యొచ్చు. వామ్మో, ఈ ఉపయోగాలు ఏవైతే ఉన్నాయో ఈ పావల అచ్చేసినట్టు కూడా తెలియవమ్మా. ఏదో పొరపాటు జరిగింది, వదిలేవే పాపం. మధ్యలో నీకెందుకురా, నువ్వు నోరు మూసుకొని ఉండు. ఒసే కన్న తండ్రిని అరే ఒరే అనకూడదు, తప్పు. నేను చిన్న పిల్లగా ఉండగా అరే ఒరే అంటే ఓ నాన్న ఓ కన్నా అని అన్నావు, అది తప్పైతే అప్పుడే చెప్పుండాలి. ఇప్పుడు ట్రెండ్ మార్చుకోవాలంటే కుదరని పనిరా. ఒరే ఏంట్రా, జనాభా దగ్గర డబ్బులు నొక్కేసి లక్షలు ఎనకేసేసేద్దాం అనుకుంటున్నావా? నీ ఒక్క బావుల నొక్కేస్తే లక్షాధికారిని అయిపోతానా? ముక్కు మీద గుద్దితే మొల్తాడితే గుద్ది. జాగ్రత్త. ఇదిగో మాజీ మనసుబో, మీ అమ్మాయి దెబ్బకి వీడికి పిచ్చెక్కేలాగా ఉందయ్యా. మన ఊరుకున్నదే ఒక్క ఆర్టీసీ బస్సు. ఆ ఒక్క ఆర్టీసీ బస్సు ఏదైతే ఉందో అది కనుక ఆపేస్తే సర్పంచ్ గా నన్ను దింపేస్తారు. ఒక ఐడియా చెప్పు. కమలాపురం ఫేమస్, ఐడియాలకి అప్పారావు ఫేమస్, దీనికి మాత్రం తక్కువ లేదు. అంతే 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 అంతే. ఒరే వసంత లక్ష్మి అంటే ఏమనుకుంటున్నారా? కబడ్డీ కబడ్డీ ఆడించేస్తా. అబ్బా వసంత లక్ష్మి, నా మాట వినమ్మా, తీర్థయాత్రలకు వెళ్ళొచ్చు, ఎందుకు ఇలా టైం వేస్ట్ చేస్తావు? వెంటనే వెళ్ళి వినాయకుడి గుడి దగ్గర కొబ్బరికాయ కొట్టమని చెప్పానా లేదా? అయ్యయ్యో మర్చిపోయినా పరో. ఇదిగో బజ్జైనా, దక్షిణ భారత యాత్రలు చేస్తే బావతో పెళ్ళవుతుందని ఇదిగో ఈ పిల్లకి లేని పంతులు సలహా ఇచ్చాడు. చాలా కష్టపడి బోల్ డబ్బులు ఖర్చు పెట్టి యాత్రలు మొత్తం పూర్తి చేశా. ఇంకా నా మెళ్ళో హీరో బావతో తాళి కట్టించాల్సింది నువ్వే. తేడా వచ్చిందో ఇప్పుడు జరగండి చంపేస్తాను. అంచేత ఏంటంటే నువ్వింకేమాత్రం బద్దగించకుండా ఆ పనిలోనే ఉండాలి. ఇదిగో 100 మొక్కున్నా వడ్డీ కూడా లెక్కేసి ముందే 105 కొబ్బరికాయలు కొట్టేశా. ఆ విషయం ఈ పిల్లగాడికి కూడా తెలుసు. ఎరా అవును, అందరూ నీకు పుట్టినరోజు మాత్రమే ఉండాలి పెడతారు, మరి నేను ప్రతి వారం పెడుతున్నానా లేదా? అదేమిటి స్వామి అలా చోరు మూసుకున్నారు? ఈ వసలక్ష్మి నసం వెళ్ళాకరా త్రాస్తుడా. పేరుకు ఉండరాలు పెట్టేది నాకు, తినేది నువ్వు, కొబ్బరికాయలు కొట్టేది నాకు, పచ్చడి చేసుకుని మెక్కేది నువ్వు. దాని నస వినలాక వినలాక ఆఖరికి నా చెవుల నుంచి రక్తం కూడా వస్తుందిరా. మొన్నోసారి అయితే జ్వరం కూడా వచ్చింది. అసలు ఆ దిక్కుమాల యాత్ర సలహా ఎవడమ్మన్నారా నిన్ను? ఏంట్రా నవ్వుతున్నావు, నన్ను చూస్తే జోకులుగా ఉందో? రా నా చేతిలో చిలకడ దుంప పులుసైపోతాడు. ఏమ్మా మీ అన్నయ్య గారు నిద్ర లేచారా, నన్ను రమ్మంటున్నారా? లేదు నాన్న, ఎప్పుడో లేచాడు. ఏమ్మా మీ అన్నయ్య గారు లేచారా, లే సార్ నన్ను రమ్మంటారా? నాన్న నాన్న
ఏందన్నా? నాకు ఒక పిచ్చుకలు వచ్చింది అన్న, అందుకే నాకు భయం వేసి ఇక్కడికి వచ్చేసాను. చచ్చా, మిలిటరీ వాడి కొడుకు భయం ఏమిట్రా? పడుకో పడుకో. అరే నాన్న, నా దేశం ఇవాళ యుద్ధంలో గెలిచిందిరా. నేనక్కడ లేను, కానీ నా కొడుకు నువ్వు ఉన్నావు అక్కడ. నాకు చాలా గర్వంగా ఉందిరా. యుద్ధంలో చావు విలయ తాండవం నువ్వు చూసింటావు. చావు భయం మనిషిని తన కర్తవ్యం నుంచి తప్పించడానికి శత విధాల ప్రయత్నిస్తుంటుంది. చావు చేతిలో నువ్వు ఓడిపోకూడదు నాన్న, గెలవాలి. చావు మీద గెలుపంటే భూమి ఉన్నంతకాలం మనం బ్రతకడం కాదు నాన్న. చావుని చిరునవ్వుతో విక్రించడం, చావుని చిరునవ్వుతో ఆహ్వానించడం. జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ధైర్యాన్ని వదలకు. నీ పిదాల మీద చిరునవ్వు చెరగనివ్వకు. నువ్వు నవ్వితే చాలా బాగుంటావు రా చంటి, నవ్వకపోతేనే నాలా ఉంటావు. నీ గుడ్డి చెల్లెలు పెళ్లి బాధ్యత కూడా నీకే అప్పచెప్తున్నా నాన్న. నానా! బావా బావా బజ్జీలు, కోవా కోవా కజ్జీలు, ఇవ్వకపోతే గుంజీలు. ఏ బావా, హీరో బావా, ఇదిగో నా ఆడబిడ్డ, ఎక్కడే నా మొగుడు? జ్యోతి మాయా, నేను ఊరెళ్ళేటప్పుడు బానే ఉన్నాడు కదా, ఎలా ఎలా జరిగింది? హార్ట్ అటాక్? మాయదారి హార్ట్ అటాక్ నీకే రావాలా? ఊళ్ళో ఇంతమంది పనికిరాని యదవులు ఉన్నారు, ఏదోకైనా రావచ్చు కదా. సర్పంచ్ గారికి రావచ్చు, ఐడియాల అప్పారావుకి రావచ్చు, పిలకలేని పందులకు కూడా రావచ్చు. నీ కొడుకుతో నా పెళ్లి చేయకుండా వెళ్ళిపోయావా అమ్మది? వసలక్ష్మి, ఏమి దింగర్ బుచ్చి, నీ బాడీ వేరే కానీ భరోసా పెరగలేదే. షేమ్ టు షేమ్, చిన్నప్పటిలాగే ఎడుతున్నావు, ఏం మారలేదు. ఏంటి ఎలా చూస్తున్నావు, నవ్వుతున్నానా? రే ఏడవద్దురా, మనం ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. నాన్నకు చెప్పాడురా, నాన్న చెప్తే వేదం అంతే. ఏడుపు మనల్ని ఏడిపించకూడదు, మనమే ఏడుపు నేర్పించాలి నవ్వుతూ. అదే నాన్న సిద్ధాంతం. నాని ప్రపంచానికి చనిపోయాడురా, నీకు నాకు కాదు. ఇప్పుడు దాకా నాతోనే మాట్లాడుతున్నాను, కాకపోతే కొండ మీద పొలంలో ఇల్లు కట్టుకొని హ్యాపీగా రెస్ట్ తీసుకుంటున్నాడు. నీ పెళ్లి బడ్జెట్ మాత్రం నాకు అప్పచెప్పాడురా. చెప్పు, నీకు ఎలాంటి మొగుడు కావాలి? సాలిడ్గా తిరుపతి లడ్లా ఉండాలా, లేదా సన్నగా కాకినాడ కాజాలా ఉండాలా? ఇది అన్యాయం. నీ కూతురు పెళ్లి గురించి నీ కొడుక్కి చెప్పావు, బానే ఉంది. నా గురించి, కన్న కళ గురించి ఎందుకు చెప్పలేదు? కళ ఏంటది? నిన్ను నాకిచ్చి చేయాలని, నన్ను ఇంటి కోడల్ని చేసుకోవాలని ఎన్నెన్ని కళలు కనేవాడో మావయ్య. అలాంటి పేడ కళలు మా నాన్నకి రావు గాని, ఎదవస్తుంది ఎట్టకే. ఆయన బుద్ధున్న ఏ ఎదవైనా ఆడపిల్లని చేసుకోవాలనుకుంటాడు, గాని నీలాంటి కోచ్ పిల్లని కాదే. కరెక్ట్ హీరో బావా, నేను ఆడపిల్లని కాదు, ఈడపిల్లనే. ఈడొచ్చిన పిల్లని, నీ జోడు కావాలని కోరికతో వేడెక్కిన పిల్లని, అందాల కళని తీరుస్తారా నీ ఆకలిని?
ముగ్గు సూపర్ గా వచ్చింది చూసి నేర్చుకోరు వాళ్ళందరూ. అది మరి ఎందువలన చేత వెయ్యిస్తాను. ఎవరితోనే వేయించుకో. ఎవరితో పడితే వాళ్ళతో వేయించుకోను. వెయ్యొద్దు నువ్వు. ఆగలేను. నేనే వేస్తాను. ఆగాను. వెయ్యి. ముగ్గు 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 తొక్కుతో.
అప్పా చెల్లి లేరా మీకు, అలా చూస్తున్నారు? ఏసిన్ చాలు, అగీస్ తీసుకో, ఒంగిన్ చాలు, తీసుకో తొందరగా. నాతో పెట్టుకోకే డోలు తీరిపోద్ది, వెళ్ళరా. ఓ చంటి గడ్డి ప్రేమ కదా. నాతో పెట్టుకోకు, పచ్చడైపోతావు. టక్కులాడి తిప్పులాడి ఒట్టేసి చెప్తున్నాను, నీతోనే పెట్టుకుంటాను. ఒక ప్రముఖ లాయర్గా నేను మీకు ఇచ్చే సలహా ఏమిటంటే, ఈ భూములు కొనడానికి రోడ్లు వేయడానికి మీ డబ్బు ఎందుకండి? మీ మినిస్టర్ మావితో మాట్లాడి ప్రజల డబ్బుతో గవర్నమెంట్ ఖాతాలో రోడ్లు వేయిస్తే మీ దరిద్రం వదిలిపోతుంది. అమ్మో తుఫాన్ వచ్చింది. ఏ అంజలే, ఏం నిశ్చపడింది రావడానికి? ఎక్కడ తిరుగుతున్నావు? నీకెందుకు బే, నీ పనేంటో నువ్వు చూసుకో. నాకెందుకంటే నీ కామే మొగ్గుడు కదా. అన్నయ్య, నీ బావమరిదికి మెదడు తక్కువ, ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావటం లేదు. వీడికి కొంచెం గుర్రం గాడిద కథ చెప్పు. గుర్రం గాడిద కదా, ఏంటిది? అదేనండి, గుర్రానికి గాడిదకి చూడడానికి పెద్ద తేడా ఉండదు. కాకపోతే గుర్రం రేసుల్లో గెలుస్తుంది, గాడిద బరువులు మోస్తుంది, అంతే తేడా. బావా, ఇంతకీ నేను గుర్రానా గాడిదనా? అడ్డగాడిదవి అని ఆవిడ అభిప్రాయం. అడుగు, ఎంఆర్ఓ వచ్చేసాడు. రావయ్యా. ఏమయ్యా, రోడ్డు వేయడానికి కావాల్సిన పొలాల తాలూకు అగ్రిమెంట్లు అని అయిపోయినాయా? అన్ని కొనేసానయ్యా. వెరీ గుడ్. ఇదిగో ఇక్కడ ఉన్న ఈ 5 ఎకరాలు తప్ప. ఏంటి బాబు, అవి పొట్టమే కొట్టేసావు. ఈ పొలం అమ్మకపోతే రోడ్డు వేయడానికి కుదరదు, రోడ్డు అయిపోతే ఫ్యాక్టరీ చెరుకు రాదు, చెరుకు రాకపోతే ఫ్యాక్టరీ మూతపడిపోద్ది, ఫ్యాక్టరీ మూతపడిపోతే ఈయనకి 5 కోట్లు బొక్క అయిపోద్ది. ఈయనకి 5 కోట్లు బొక్క అయిపోవడం అంటే ఈయన పరువు మురికాలలో కొట్టుకుపోద్ది. ఎంతో కొంత డబ్బు ఎక్కువ ఇచ్చేనా కొనేవయ్యా? ఎంత డబ్బు ఇస్తానన్నా ఈడు మాత్రం అమ్మనంటున్నాడు. అడేవడయ్యా బాబు, స్వర్గీయ మిలిటరీ మాదరావు కొడుకు. ఏమన్నా స్వర్గీయ అంటే చచ్చిపోయారా? ఓ, మాధవరావు గారు మాకు మంచి ఫ్యామిలీ ఫ్రెండ్, ఆయనంటే ఎంతో గౌరవం నాకు. రాయిలా ఉండేవాడు మనిషి ఎలా పోయాడు పాపం? మహానటయ్యో, వెళ్ళి మాధవరావు కొడుకుని ముందు పరామర్శించి రావాలి. హీరో, హీరో. ఎవరది? నమస్కారం సార్. రావయ్యా హీరో, ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. మీరేంటి ఇక్కడ? కవర్ పెడితే నేనే వచ్చేవాడిగా. కూర్చోండి సార్. మీరు పర్వాలేదు పర్వాలేదు పర్వాలేదు. నువ్వేంటయ్యా, చిన్నప్పటి నుంచి అందరూ నిన్ను హీరో హీరో అంటుంటే సినిమా హీరో అవుతావు అనుకున్నాను. మిలిటరీలోకి వెళ్ళిపోయేవాట కదా. నేను సినిమా హీరో అవ్వాలనుకున్నాను సార్, కానీ మా నాన్న రియల్ హీరో అవ్వమని ఆర్డర్ చేశాడు, మిలిటరీలోకి వెళ్ళిపోయాను. అవునయ్యా, జై జవాన్ జై కిసాన్ వాళ్ళే ఈ దేశానికి నిజమైన హీరోలు. నిన్నే తెలిసిందయ్యా నాన్నగారు గుండె పుడుతూ పోయారని. ఆయనంటే చాలా గౌరవం నాకు. దేవుడు దుర్మార్గుడయ్యా, మంచి వాళ్ళని తొందరగా తీసుకెళ్ళిపోతాడు. పాపం కూతురు పెళ్లి చూడలేదు, కొడుకు పెళ్లి చూడలేదు, అయినా పర్వాలేదు. నేనున్నా నీకు, నీ చెల్లెలి పెళ్లి చాలా ఘనంగా చేద్దు, కానీ 20 ఎకరాల మాగాని పొలం ఇస్తాను నీకు నేను. వద్దు సార్, మీరు 20 ఎకరాలు ఎందుకు ఇద్దాం అనుకుంటున్నారో నాకు తెలుసు సార్. మీ మనుషులు కూడా నన్ను వచ్చి అడిగారు సార్, క్షమించండి సార్. 5 ఎకరాల కొండ పొలం నేను అమ్మలేను సార్, అక్కడ మా నాన్న సమాధి కట్టుకున్నాను సార్. సెంటిమెంట్ అనేది మనం షర్టు మీద వేసుకునే సెంటులా ఉండాలి హీరో, నరాల్లోకెక్కి మత్తుమందులా ఉండకూడదు, ప్రమాదం. ఈ రోజుల్లో కూడా ఇంకా ఏ రోజులైనా బిడ్డనికి అనేది అమ్మే సార్, సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు సార్. ఏ రోజైనా మనిషి మనిషే సార్, జంతువు జంతువే సార్. అసలు సెంటిమెంట్ లేనివాడు నా దృష్టిలో మనిషే కాదు సార్. సార్, సమాధి నేల మీద నుంచి పైకి ఎత్తుగా ఎందుకు కడతారు తెలుసా సార్? మనల్ని పెంచడం కోసం జీవితాంతం కష్టపడ్డ మన పెద్దవాళ్ళు అలసిపోయి అక్కడ నిద్రపోతుంటారు సార్. ఎవరైనా పొరపాటున అక్కడ కాలుతో తొక్కుతారేమోనని తెలియడం కోసమే పైకి ఎత్తుగా సమాధి కడతారు సార్. ఓకే 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 ఓకే, మీ నాన్నగారి సమాధి డిస్టర్బ్ కాకుండా చుట్టూ కంచె వేయించి దాని పక్క నుంచి నేను రోడ్డు వేయిస్తాను. అప్పుడేంటి నీకు అభ్యంతరం సార్? మసీదులకి గుళ్ళకి చర్చలకే దిక్కులేదు సార్. నా తండ్రి సమాధికి ఏంటి సార్ గ్యారంటీ? వద్దు సార్, నన్ను వదిలేయండి, మీకు తనో పెడతాను. సరే, అలాగే కానీ చంటి, నీ కొండ పొలం వాడికి అమ్మేస్తున్నావు బాబు? ఓరు బాబోయ్, ప్రపంచంలో అందరి కళ్ళు నా కొండ పొలం మీదే, ప్రాణాలు తోడేస్తున్నారా బాబు? ఇంతమందికి నీ సార్ ఎలా చెప్పనయ్యా? అక్కడ మా నాన్న సమాధి కట్టుకున్న నా పొలం ఎవరికి ఇవ్వను? చాలు బాబు, ఆ ఒక్క మాట చాలు. ఆ చుట్టుపక్కల పొలాలన్నీ వాడు కొనేశాడు. నీ ఒక్కడి పొలం కనుక దక్కకపోతే అక్కడ వాడు రోడ్డు వెయ్యలేడు, ఫ్యాక్టరీ నడపను లేడు. ఏదో ఒక రోజున గవర్నమెంట్ ఫ్యాక్టరీ తెరుస్తుంది, తప్పనిసరిగా మా అందరి కష్టాలు గట్టెక్కుతాయి బాబు. ఏంటమీ గోళ, నాకేం అర్థం కావట్లేదు. చంటి,
మీ నాన్నగారే మా అందరికీ అండాదండ. ఇన్నేళ్లుగా ఆయన ఒక్కరే మా తరఫున పోరాడారు. హఠాత్తుగా ఆయన పోయేసరికి మా చెయ్యి వదిలి వెళ్ళిపోయారనుకున్నాం. కానీ లేదు బాబు, ఆయన పోయాక కూడా మాకు అండగానే ఉన్నారు. ఆ దుర్మార్గుడి చేతిలోకి మా ఫ్యాక్టరీ వెళ్లకుండా అడ్డంగా సమాధిలో పడుకున్నారు బాబు మాధవరావు గారు. ఆయన మాకు దేవుడు బాబు. ఓహో, దీని వెనక ఇంత కథ ఉందా? ఓకే, క్వశ్చనే లేదు. మా నాన్నకి ఏది ఇష్టం అదే జరుగుతుంది. ఆ కాయ భలే ఉంది, కోద్దాం అంటే అందట్లేదు. ఎలాగే ఆంజనేయ స్వామికి దండం పెట్టాడు, టప్ అని పడుతుంది. హాయ్, కాయ భలే పడిందే, నాకు అది కావాలి. నాకు ఈ కాయ కావాలి. ఈ నరమేదో ఆపండి, ఈ హత్యకాండను ఆపండి. అసలు ఈ కాయల్ని చంపే అధికారం మీకు ఎవరిచ్చారు? హత్య ఏంటి, కాయల్ని చంపడం ఏంటి పిచ్చా? ఈ చెట్టు కాదు, ఈ చెట్టు అంటే ఏమనుకుంటున్నావు? మా వంశ వృక్షం ఒక మొక్కగా మొలిచి జండకు ఎండి వానకు తడిసి చలికి వణికి ఈ మహావృక్షంగా మారింది. ఆ వేళ్ళు మా ముత్తాత, ఆ కాండం మా తాత, ఆ ఆకులు చిగుళ్ళు కొమ్మలు రెమ్మలు మా బాబాయ్లు మా మావలు మా అత్తలు మా పిల్లలు తాత. ఈ కాయలు నా సోదర కాయలు, సోదరమణి కాయలు, ఆల్రెడీ కొన్ని చచ్చిపోయాయి. కాయలు కూడా ఆడమగా ఉంటాయా? కానీ అది నాలాంటి మేధావులకి అర్థం అవుతుంది. అలాంటి నా సోదరు సోదరు కాయలు హత్య చేస్తావా? ఏయ్, ఓవర్ యాక్షన్ చేయకు. మామిడికాయలకు వస్తే హత్య అంటే అవేంటి? పదంటారా, వెళ్తాం. వీళ్ళ పంచాయతీకి తీసుకెళ్తాం, అక్కడ వీళ్ళ చెత్త కట్టారు, వీళ్ళందరి బట్టలు పీక పారేస్తారు, ఎర్ర ఎర్రటి చెవులు ఎక్కిస్తారు. అప్పుడు కానీ నాకు అపోజ్ అల్లారదు. ప్లీజ్, కావాలంటే డబ్బులు తీసుకోండి, మాట వినండి ప్లీజ్. ఓవర్ యాక్షన్ చేయకుండా ఒప్పేసుకో. ఓకే ఓకే ఓకే. ఎంత? 100. ఇందా కాయకి 100. కాయకి 100? నేను ఇవ్వను. చెత్త చెట్టు, బట్టలు, ఎర్ర చీమలు. థ్యాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్. ఆపరేషన్ మీరే. అమ్మాయి గారు ఎలా వచ్చారు? ఒక మొక్క చెప్తే నేనే కాయలు తెచ్చామని కదా. ఏంటి ఆలోచిస్తున్నారు? ఈ తోట నీదా? భలే వారండి, ఈ తోట మీదే, ఈ చెట్లు మీవి, కాయలు మీవే. ఏవే అంజలి, వాడెవడో మహా గెట్టోడనే నీ తోటలో కాయలు నీకే అమ్మేశాడు. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియాలి. ఇప్పుడక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియాలి. నాకు కోపం తెప్పించకండి. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియాలి. మీకు దండం పెడతాను రా, అక్కడ ఏం జరుగుతుంది కొంచెం చెప్పండి రా. వీక్ మైండ్స్, మీరందరూ దేనికి పనికిరారు రా. తిరిగిపోతున్నారా బాబోయ్? ఏంటో పగటి వేషం, మా బట్టలు ఎందుకు తీసావు? ఫస్ట్ క్వశ్చన్ కి ఫస్ట్ ఆన్సర్, ఇది పగటి వేషం కాదు. నేను శ్రీకృష్ణుని, మీరందరూ గోపికలు. సెకండ్ క్వశ్చన్ కి సెకండ్ ఆన్సర్, మీ బట్టలు నేను తీలేదు, మీరే విప్పేసుకున్నారు. పిచ్చి పిచ్చిగా ఉందా, పళ్ళు రాలిపోతాయి. ఉసే టక్కులాడి తిప్పులాడి, చిన్నప్పుడు ఎప్పుడో చూశానే, చిన్న చెడ్డితో పుల్లి జాకెట్తో. మళ్ళీ నాళ్ళకు మళ్ళీ చూస్తున్నాను, చిన్న చెడ్డితో పుల్లి జాకెట్తో. నోర్మోయ్,
ఆడపిల్లలు స్నానం చేస్తుంటే చూడడానికి సిగ్గులేదా? మా పశు జల క్రీడా ప్రాంగణంలో జలకాలడుకు మీకు ఎచ్చట నుండి అనుమతి లభించినది. ఏమే బూతులు తిడుతున్నాడే? బూతులు కావివి, అధికార తెలుగు భాషా ప్రచారం, అచ్చ తెలుగులో సంభాషించడం. దీనికి అర్థం ఇది మా గేదెలు అయి స్నానం చేసి చెరువ. మర్యాదగా నిన్న నా మొగతనాన్ని ప్రశ్నించినందుకు బేషరత్తుగా క్షమాపణ చెప్పి మీ చేతులు ఇలా పైకెత్తి దొన్న పెట్టి బయటికి వస్తే రాకపోతే రాకపోతే మీ బట్టలు తీసుకొని పారిపోతాం. పారిపోతే షాకింట్రా బొంగలేరా, మీరు బట్టలు బయట రాలేరుగా.
కులాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న గుడి యూనిఫామ్ నో ఫ్రెండ్షిప్ అబ్బా ఇంగ్లీషు పూజ కూడా ఇంగ్లీష్లోనే చేయరా ఓకే ఓకే దేవుడా నా చెల్లెల్ని పెళ్లి చేసుకునే వాడికి గొప్ప ఆస్తి లేకపోయినా పర్వాలేదు గొప్ప చదువు లేకపోయినా పర్వాలేదు గొప్ప ఉద్యోగం లేకపోయినా పర్వాలేదు కానీ వెయిట్ మాత్రం బ్రహ్మాండంగా ఉండాలి కనీసం 200 కేజీలు మినిమం 200 కేజీస్ కోరుకు నీకు మాత్రం తాటకి లాంటి పెళ్ళం వస్తుంది వచ్చేసింది ఎవరో తాటక వసంత లక్ష్మి ఒరేయ్ పిలకలేని పంతులు టడాయ్ మా హీరో బావి ఇక్కడికి వచ్చాడంట ఎక్కడున్నాడు రా పంతులు గారంటే ఏం గౌరవం ఏం మర్యాద రేయ్ ఉన్నాడా లేడా ఉన్నట్టు లేడమ్మా ఒరేయ్ ఈ డబ్బుద్దని చెప్తున్నాడు రా వెతకండి రా ఇదిగో బొజ్జైనా కుడులు మెక్కేసి నడువులు పెంచేసి కళ్ళు మూసేసి బాసి పెట్టి వేసే కూర్చున్నావు నా గోల్ పట్టించుకోవేంటి పూజలు చేసేదినేనా ఉండ్రాలు పెట్టేదినేనా కొబ్బరికాయలు కొట్టేదినేనా ప్రదక్షిణ చేసేదినేనా ఉపవాసాలు చేసేదినేనా నీ సపోర్ట్ మాత్రం వాడుక నా చిన్నప్పటి నుంచి చెప్తున్నాను నీకు నా లవ్ స్టోరీని పెళ్లి స్టోరీ చేయాలని లేదా నీకు ఆ బాధ్యత నీది కదా ఏం చేస్తావు నాకు అనవసరం అప్పుడు నా హీరో బావని పెళ్లి అంతే నాయన చంటి ఎవరు బాబు అది ఏం నాయన వినాయకుణ్ణి ఏ నాయకుడు ఏ నాయకుడు కాదు బాబు వినాయకుణ్ణి ఒకసారి వెనక్కి తిరిగి చూడు గాయ బాబాయ్ ఎక్కడికి వచ్చావేంటి ఏమిటయ్యా ఈ ఘోష ఇంత పెద్ద చెవులున్నా నేనే భయపడుతుంటే మిగతా దేవుళ్ళ పరిస్థితి ఏంటో ఆలోచించు ఏ ఏమైంది బాబు ఆ వసలక్ష్మి సుత్తి విని విని నా కర్ణభేరి కడబాంబుల పేలిపోయింది నాయన నా చెవులు చూడు ఎలా వణుకుతున్నాయో అవును వణికిపోతున్నాయి ఇంతకీ ఏం చేయమంటావు దయచేసి నువ్వు బయటకు వచ్చాయి నాయన ప్లీజ్ నీకు పుణ్యం ఉంటుంది అంతేనటవా అయిపోయి పడిపోయాడు దాక్కుంటే వదిలేస్తాను అనుకున్నావా జీలపాకంతో మొదలైన బంధం జీలకర్ర బెల్లం వరకు రావాల్సిందే ఏంట్రా నీ మొహానికి నా ఫిగర్ సరిపోదా ఆ టక్కుల్లాడితో గేదెల చెరువులో ఈత కొట్టావంట ఈతలు కూడా పడతాను నీకేంటి ఈలలు కూడా వేశాడక్క నిజమో తప్పులు కూడా వేస్తాను నీకెందుకు బే నేనే కదా నిన్ను పెళ్లి చేసుకునేది నేను కాను కదా నిన్ను చేసుకునేది నువ్వే నా మొగుడు అని ఊరంతా చెప్పేసుకున్నాను తెలుసా చెప్పుకో చెప్పుకో చెప్పించు కొట్టుకో నాకెందుకే పోలేరా అదో పిచ్చిది పిచ్చిది కాబట్టి చేసుకోను అంటున్నాను నిజంగానే చేసుకోవా నిన్ను చేసుకోవడం కంటే ఏ గాడిదనో చేసుకోవడం నయం రామ్మా దీన్నంతా సోది తప్పక నా మాట నువ్వే వాడు కంటే నేను చాలా బెటరు నన్ను చేసుకో ఆ టక్కులాడి తిప్పులాడి ఇక్కడెంత 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 చిన్న చిన్న బట్టలు వేసుకుని గజ్జల గొర్రెలో వచ్చేసరికి ఊపుకుంటూ ఊపుకుంటూ వెనకబడి వెళ్ళిపోయాడు మా బాబు ఊరే దేవుడా నాకు ఏదైనా ఐడియా చెప్పరా పీతలకి పిఠాపురం ఫేమస్ ఐడియాలకి అప్పారావు ఫేమస్ ఇక్కడ ఎవరు ఐడియా లేక బాధపడుతున్నట్టున్నారు అవునప్పారావు మంచి ఐడియా ఉంటే ఇవ్వవా ఇవ్వచ్చమ్మా కానీ సంచి ఖాళీ అయిపోయింది ఆహా దానికైతే మన దగ్గర మంచి మందు ఉందప్పారావు ఇదిగో తీసుకో పగటేశాలు చందలు పోగేస్తున్నారా హలో మర్యాద పెళ్లి పెద్దలకి మర్యాద ఇవ్వాలి నీకు మర్యాద అంటే దొంగ మొహదానా
చూపేంట్రా, ఏంటో విషయం? పెళ్లి సంబంధం మాట్లాడడానికి వచ్చాం. ఈ ఏజ్ లోనే శ్రీరస్తు, శుభమస్తు, అవిఘ్నమస్తు. మా ఊరి పుత్రిక చిరంజీవి సౌభాగ్యవతి వసంత లక్ష్మిని. చిరంజీవి చంటి గారని మీకు ఇచ్చి పెళ్లి చేద్దామని. కాదు, తిత్తి తీస్తాను రోయ్. ఇదిగో చంటి, నీ పెళ్లి దాటిపోతుంది, ముగురు పండుగ అయిపోతున్నావు, అందుకే మేమే ముహూర్తం పెట్టించుకొచ్చాం. ఇదిగో తాంబూలం పళ్ళం ఎక్కడ ఉంది, నీ కాబోయే పెళ్ళం నీ ఎదురుగానే ఉంది. వసంత లక్ష్మి అంటే అందంలో అప్సరస. అప్సరస కాదురా, మహానస. మా వసంత లక్ష్మి అలంకరించుకుందంటే గంగరెద్దులు కూడా బెదురుగుడ్లే బారిపోతాయి. మా వసంత లక్ష్మి పర్సనాలిటీ రాజమండ్రి మున్సిపాలిటీ. మా వసంత లక్ష్మి ఆకారం ఇకారం కడుపులో దేవేత్తం. ఏ మాటలు రవి, పిలిచి పిల్లనిస్తా అంటే మా అబ్బాయికి మూడు లేదన్నానట. వెనకటి ఒకడు మీకు ఏజ్ తక్కువ, ఎక్స్ట్రా ఎక్కువ రే. నీకు మాత్రం మూడు తక్కువ, మూమెంట్ ఎక్కువ రే. ఒరే బండు, వంకర మాటలు మాడితే టెంకులు పగిలిపోతాయి. అంటే నాకు చాలా ఇష్టమే. నీతో స్పెషల్గా మాట్లాడాలి, పిల్లల ముందు వద్దే. అబ్బా అయ్య బాబా సిగ్గే, లోపలికి వెళ్ళావా? ఏంటి అలా చూస్తున్నావు? ఏంటి ఏంటి అలా చూస్తున్నా హీరో బావా? ఏమైందిరా నీకు, నీ చూపులో ఏదో తేడా వచ్చిందేంట్రా? తేడా చూపులో కాదే, ఊపులో. అంటే శోభనం చేసుకోవాలనిపిస్తుంది. ఏంటి శోభనమే? మనకిప్పుడు శోభనం ఏంట్రా? ఇప్పుడే ఇక్కడే మూడు వచ్చేసింది కాదనికే. వద్దురా, కావాలి. తప్పురా. కాదు, మనకింకా పెళ్ళి అవ్వలేదురా. పెళ్ళి అంటే పెళ్ళి ఎప్పుడైనా చేసుకోవచ్చు. ప్రస్తుతానికి శోభనం ఫిక్స్ అయిపోతామే. నా మాట వినవే? వద్దు. కావాలి. వద్దు. కావాలి. మళ్ళీ ఎప్పుడో తిప్పుకుంటూ వచ్చి బావా పెళ్లి చేసుకున్నావు అనుకో, ఆన్ ది స్పాట్ శోభనం శోభనం జరిగిపోద్ది. అర్థమైందా? అర్థమైందా? అయితే అయింది కానీ మనకిదే కరెక్ట్, మంచి కొబ్బరి ముక్కల తయారైంది.
గుప్పు మంది విచ్చుకున్న మొగ్గ తేనె చుక్క దాచిపెట్టి రచ్చగొట్టక ఒప్పుకుంటే వంటి మీద కోక్క నిప్పు కళ్ళ చూపులు ఇంకా ఆపలేనుగా పాటలై పలికే సరసాలు పూటకొక్క వరసేగా పైటలై జారే బిడియాలు నాటు సరి సొగసేగా అమ్మలక్కలంత నోరు నొప్పుకున్న జోర మీద దూర దూర ముంగులన్నీ దొంగలించిన మరే గోడి బంధము కోక బంధము సంక్రాంతి బొద్దు కాడ బండికి పండరుకు జానాకు జాన అసక్కుమన్నది బిక్కు బిక్కుమంటూ చిచిక్కుతున్నది చూడ సక్కనోడు వేడిగున్నడు గోడ దుక్కి వచ్చి నా కాడి కన్నడు వంటకుంటే పిల్ల ఒంటి గగ్గి పుల్ల చూడ చక్కనోడు వేడిగున్నాడు గోడ దుక్కి వచ్చి గాడి కన్నాడు యంత్రభూతముల కోరలు తోమి భగభగమంటే కణకణ తొణికే విలా పాగ్డులకు విసాదాస్త్రులకు ఖరీదు కట్టే షరాబులేడోయ్. శ్రీశ్రీ పప్పులో కాలేశాడయ్యా. అబ్బబ్బెబ్బెబ్బెబ్బెబ్బెబ్బె, మీ కష్టాలకి కన్నీళ్ళకి ఖరీదు కట్టేవాళ్లే లేరంటాడేంటయ్యా? నేనున్నాను కదా, చెప్పు నీ ఖరీదంత. 2000 మంది కార్మికుల కుటుంబాలు సంవత్సర కాలం పాటు పస్తులున్నంత నా ఖరీదు. పెళ్ళాం పిల్లలకి అన్నం పెట్టలేక వేరే దారి లేక ఆత్మహత్య చేసుకున్న 18 మంది కార్మిక సోదరుల ప్రాణాలంత నా ఖరీదు. అవకాశం దొరకని ప్రతివాడు విప్లవం మాట్లాడతాడు. నీలాగా అవకాశం దొరికినవాడు జీవితాన్ని అనుభవిస్తాడు. నాలాగా నీకు అవకాశం ఇస్తున్నాను, అనుభవించు. నీ వెనకాలున్న పిచ్చి జనానికి 4 మాయమాటలు చెప్పి ఈ సమ్మెలు నిరాహార దీక్షలు మానిపించు. నిన్ను పుట్టించిన వాడు దిగి వచ్చినా సరే మా ఉద్యమం ఆగదు. ఎక్కువ మాట్లాడుతున్నాడు, ఎన్కౌంటర్ చేసేయమంటారా? బహుమతి. ఏదైనా ఫ్యాక్టరీ లాంటిది ఓపెన్ చేసినప్పుడు సాధారణంగా ఏం చేస్తారు? ఏ మేకలో కోళ్ళలో పలుకుతారు. వెరైటీగా మనం నర్రబలి ఇద్దామా? గ్రామ ప్రజలకు, కబాడీ అభిమానులకు ఒక శుభవార్త. మన గ్రామంలో 4 సంవత్సరాల క్రితం కబాడీ పోటీ ఫైనల్స్ లో బురద కబాడీ పోటీని ప్రవేశపెట్టాం. ఇలాంటి బురద కబాడీ పోటీని ప్రవేశపెట్టిన ఘనత మన గ్రామానికే దక్కుతుంది. అయితే ఈ సంవత్సరం మంత్రి గారి అబ్బాయి గారి టీముకి పోటీగా ధీటుగా మన గ్రామం టీము ఫైనల్స్ లో నిలబడింది. అదే మన హీరో టీం. హీరో టీంకి 27 పాయింట్లు, విలన్ టీంకి 28 పాయింట్లు, అదే మంత్రి గారు అబ్బాయి టీంకి 28 పాయింట్లు. హీరో ఆఖరి కోతకెళ్తున్నాడు, 2 పాయింట్లు తెస్తాడు, తప్పనిసరిగా గెలుస్తాడు. ఏం గెలడం? ఎలా చెప్పగలవు? చూడు, నీకే తెలుస్తుంది. చూస్తున్నా. అక్కడ అక్కడ కబడ్డీ 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 కబడ
కబడ్డీ హీరో గెలిచాడు హీరో గెలిచాడు అక్కడ అక్కడ రక్తం వస్తుందిరా పర్లేదురా మామూలు దెబ్బలే అరే ఇక్కడ కూడా వాళ్ళకి మోసం చేస్తారా ఊరుకోరా వాళ్ళకి మనతో ఆడే దొమ్మ ఎక్కడ ఉందిరా వదిలేదురా మీకు వాళ్ళు ఎదవాలరా అయితే మీరు కూడా ఎదవలేనా నాకు చేతి ఎగవలేసి అనుకుంటున్నారు ఎదవాలి పీలు కొట్టే కుక్కను కొట్టిన ఒకటే ఎవరు నోట్ చేసి రెండు మర్యాదగా ఉండదు రా చెప్తున్నా పగిలిపోతురా ఒక్కొక్కడికి జాగ్రత్త పదండి అది కాదురా అంటే పదండి వాళ్ళ ఒంటి మీద ఎవడో చెయ్యొద్దు ఇక్కడ ఏం జరిగినా మీరు ఎవరో కలగ చేసుకోవద్దు బడిపోండి మన ఊరి పరువు నిలబెట్టాం నాకు చాలా 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 గర్వంగా ఉంది హీరో చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు రా హీరో రా రా మట్టి వాసన మాతృభూమి సువాసన సార్ వాళ్ళు థ్యాంక్ యూ ఇంకెప్పుడు మా ఊరు గురించి తక్కువగా అంచనా వెయ్యకు అయినా ఊర్లో గొడవలన్నీ నీకెందుకురా నేనే గొడవ పడలేదు వాళ్ళే స్టార్ట్ చేశారు అనవసరమైన విషయాల్లో తలదూర్చొద్దని ఎన్నిసార్లు చెప్పిన బుద్ధి రాదా నీకు బుద్ధి రాగేగా నిజే దోతిట్లు తింటున్నాను ఏంట్రా కొనుగుతున్నావు నేనే కొనట్లేదు ఇలా అయితే ఎలారా నీలాంటి రౌడీ గడి చెల్లెల్ని పెళ్ళెవడు చేసుకుంటారా నీ గుడ్డి చెల్లికి దిక్కెవడ్రా ఏదో ఒక రోజు ఇలాగే ఏదో గొడవలో ఇరుక్కుంటావు దాన్ని అనాథం చేసా అనాథేంటానా నేను బతుకుంటే అనాథేంటానా చెల్లి బ్రహ్మాండంగా నేను పెళ్లి చేస్తానా నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానా రాజా రాజా నన్ను ముగ్గురు తీసుకొస్తానా అనాథేంటానా చెల్లి అనాథేంటానా అనాథేంటానా చెల్లి అనాథంటానా చెప్పు చెప్పమ్మా నేను పెళ్లి చేస్తానమ్మా నేను ఉండి అనాథేంటానా చెప్పు చెప్పనా నాన్న చెప్పమ్మా సర్దగా అన్నంటా నేను ఏ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వచ్చింది చూడబోయ్
అమ్మాయి నాకు ఎలాగున్నా ఓకే, ముందు మీరు అర్జెంటుగా ముహూర్తాలు పెట్టించేయండి. మా చెల్లెలకి ఇంటి పని, వంట పని, అన్ని పనులు శుభ్రంగా పర్వాలేదు, పని పట్టరాకమైనా పర్వాలేదు, అవన్నీ తర్వాత చూసుకోవచ్చు. ముందు మీరు తాంబూలాలు మార్చేసుకోండి, మిగతా గురించి తర్వాత మాట్లాడుకుందాం. తాంబూలాలు ఏముందండి, ముందు ఇచ్చి పుచ్చుకోవడాలు అవి అక్కర్లేదు. నాకేం అక్కర్లేదు, నాకు 5 ఎకరాలు కొండరాజు ఇచ్చాను చాలు. అసలు తాంబూలాలు కూడా అక్కర్లేదండి, ఏకంగా తాళే కట్టేస్తాను. ముందు ఆ పొలం కాగితాల మీద సంతకం చేసి ఇచ్చేయండి చాలు. పాపం పెళ్లి కొడుకు చాలా స్పీడ్ గా ఉన్నాడు, ఆ పొలం ఏదైతే ఉందో సంతకం పెట్టి ఇచ్చేవే అంటే. అది ఎందుకు పనికిరాని పొలం అండి, తిప్పి తిప్పి కొడితే 50,000 చేయదు. మా నాన్న పిఎఫ్ 10 లక్షలు ఉందండి, అది అలాగే కట్నంగా ఇచ్చేస్తాను తీసుకోండి. నాకు 10 లక్షలు వద్దు, ఏమవుతు, నాకు 5 ఎకరాలు కొండే కావాలి. నాకు ఆ కొండ పొలం ఎందుకు పనికి రాకపోయినా పర్వాలేదు, మీరిచ్చే పిఎఫ్లు లక్షలు కట్టరా నాకు ఏమాత్రం వద్దంటే వద్దు. మీరిద్దామనుకునే కట్నం కింద నాకు ఆ 5 ఎకరాల కొండే కావాలి, అది తప్ప మీరు ఏది ఇచ్చినా నేను తీసుకోను. నాకు 5 ఎకరాల కొండే కావాలి అంతే. ఎందుకు తీసుకెళ్లి ఎమ్మెల్యే గారి చేతిలో పెడదామనా? అవును, కాదు 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 కాదు. నిన్ను పంపించిన వాడికి చెప్పు, ఆడిత్తలలో జేజమ్మ దిగొచ్చిన నా పొలంలో గడ్డి పరక్కొడ పేకిలడని పిచ్చి పిచ్చి వేషాలు వేశాడనుకో. ముద్దొస్తుందిరా హీరో గారిని చూస్తుంటే, నా ప్లాన్ని పకోడీలా నవ్విలేశాడు. అలాంటి వాడితో ఆడుకోవడంలో ఒక మచా ఉందిరా. ఇదంతా ఈ నెలతో వెదవాళ్ళు వచ్చింది, ఏది వాగొద్దానో అదే వాగాడు. నాలుగు వస్తే సగం దద్దరు వదిలిపోయినా. ఎందుకు ఏకంగా ఎన్కౌంటర్ చేసేస్తే సరి. యూనియన్ లీడర్ని లేపేశాక లేబర్ లీడర్ లేక ఏడుస్తున్నారు. వీడిని ఆ లేబర్ గాళ్ళకి లీడర్ని చేయండి. అదేంటండి, వీడు ఎందుకు పనికిరాని వెదవ? ఇలాంటి వాడు కార్మిక నాయకుడైతే మనలాంటి వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అలాగే సార్, అడ్డొచ్చిన వాళ్ళని మర్డర్లు చేయించిన విలన్లను చూశాను, కానీ ఇలా లీడర్ని చేయించిన విలన్ని నొక్కనే చూశాను. ఇది ఏ టైపు? ఎలాగో ఇంత దూరం వచ్చాంగా బాస్, ఒక్కసారి తలవో చేయిపోదాం బాస్. ప్రధా, ఈ పొలం ఖాళీ చేయకపోతే చెయ్యేంటి? తలకో ఖాళీ చెతిరిగాని ఇప్పుడు సింపుల్ గా ఒక శాంపుల్ ఇచ్చి వెళ్ళిపోదాం. ఎరా, ఎప్పుడు వచ్చారా ఊళ్ళోకే? మొన్నే రాగానే నైట్ మీద పడ్డావంటరా? ఒరేంటా అంటే ఊరే, నేను మాట్లాడేటప్పుడు ఎవరిన మధ్యలో మాట్లాడితే నాకు చాలా చిరాకురా. నాకు కానీ చిరాకు వచ్చింది అనుకో, మీకు మర్చడిపోతున్నా రే. అవును రే, రాగింగ్ చేస్తున్నారేంట్రా, నన్ను చేయంట్రా రాగింగ్. అవును, ఏమన్నా టచ్ చేయగానే ఆడ మొగ చెప్పేయాలా? కళ్ళు మూసేసారి చెప్పరా, కొట్టింది ఆడ మొగ. మళ్ళీ కళ్ళు మూయి. నేను కళ్ళు మూయను. మూయ, నువ్వు కొట్టకూడదు. కొట్టింది కుడి చేయ, ఎడం చేయ, చెప్పరా. రే చెప్తున్నాను. ఆడరా అంటే నువ్వు వస్తావు ఏంట్రా, నువ్వు వస్తావు ఏంట్రా, ఎవడు రమ్మంటే వాడే రావాలి, వాడే రావాలి. ఇప్పుడు అలా రాకే, ఆ పక్కన నిలబడు. వెళ్ళు, నీ సంగతి ఏంట్రా, కడలు పెంచేస్తే పెద్ద వస్తుంది అనుకుంటున్నావా? చూపించు ఒకసారి, చూపించరా, చూపించు. నిజంగా కొట్టకూడదు, కొట్టను, చూపించా. పొంగరా ఒకసారి, తప్పు కదా అక్కడ కొట్టడం. ఒరే మళ్ళీ పొలం గిలో ఇటు సైడ్ వచ్చారనుకో, కర్ర కర్ర కొట్టండి అనుకుంటారు.
నీ పొలం అంటే బోడి పొలం, నీళ్ళు పీకేసి నీ బాబుసాయి మాది అడ్డంగా కూల్చేసి నిన్ను నీ చెల్లి నిల్లు నిన్ను నరికేసి ఆ సమాధిలో పెట్టి పాసి పెట్టేస్తాను. ఏమనుకున్నావో ఎల్లా సర్వారాయుడు గారికి, ఎమ్మెల్యే సర్వారాయుడు గారికి. ఫ్యాక్టరీలో స్వీపర్ ఉద్యోగం చేసేవాడు కూడా లీడర్ అయిపోయాడు. ఎవ్రీ డాగ్ విల్ హ్యావ్ ఏ డే అంటే ఇదే. ఆయన ఇంగ్లీష్ లో ఏదైతే అన్నాడో దాన్ని తెలుగులో ఏమంటారయ్యా? ఎక్స్ ఎదవలకు కూడా పదవులు వస్తాయి, ఇచ్చేవాడు ఇంకా 20 తిని. ఓ అదే, నో కామెంట్. అలా సర్వారాయుడు గారికి, మన ఎమ్మెల్యే సర్వారాయుడు గారికి, ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్యే గారికి. పడిపోతున్నారు ఎమ్మెల్యే గారికి ఆన్సర్. ఏంటంటే ఏం జరిగిందిరా? ఈ కొట్టుడు ఏదైతే ఉందో అది ఎలా జరిగింది చట్టి? అతని చెల్లెలు నేర్పించాం. ఆ చెల్లి పైట్లాగాను. పనికి మాలిన వీళ్ళ కుటుంబానికి, వీళ్ళ కుటుంబానికి మేమెంతో రుణపడి ఉన్నారా? ఎవరనుకుంటున్నారా వీళ్ళు? వీళ్ళు నా ఆత్మబంధువులు రా, ఆత్మబంధువులు. మా తాతలు చేతులు కాల్చుకొని కట్టుబట్టలతో ఈ ఊరు వస్తే వీళ్ళ తాతలేరా? ఇదిగో వీళ్ళ తాతలేరా మానవత్వంతో మాకు కట్టుకోవడానికి బట్టలు ఇచ్చారు, తినడానికి తిండిచ్చారు, ఉండడానికి ఇల్లు, దున్నుకోవడానికి భూములు ఇచ్చారు. ఎంతో గొప్ప వంశారా వీళ్ళది. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి మీద చేయి వేస్తావా? ఈ అమ్మాయి మీద చేయి వేస్తావరా? ఇంకోసారి ఇలా చేసావంటే నరికేస్తాను, నీ చేతులు నరికేస్తాను. ఎవరి బాగుమందిని పోయికొచ్చి హీరో చేతులు జోడించి ప్రజల సమక్షంలో క్షమాపణ చెప్తున్నా. నా మనుషుల వల్ల జరిగిన తప్పుకి నన్ను క్షమించు. అమ్మా, ఎదిగిన ఆడపిల్ల తండ్రి గుండెల మీద కుంపటి లాంటిది అంటారు. నువ్వు మాత్రం నా చెవిలో జోరేగ లాంటిదాని అమ్మా. లక్ష్మీదేవి లాంటి నీకోసం మామూలోడు సరిపోడని దేశమంతా వెతికి వెతికి తిరిగి తిరిగి ఓ విష్ణుమూర్తిని కనిపెట్టానమ్మా. వరుడుగా 6 అడుగుల అందగాడు, అజానుబాహుడు, అరవింద దళాయితాక్షుడు, నీలమేఘ శ్యాముడు, 60 ఎకరాల పొలం, 60 కేజీలు బంగారం. వాడిని నువ్వు పెళ్లి చేసుకుంటే ఊరంతా సుఖపడద్దమ్మా. ఏంటి వాళ్ళూరమ్మా, మన ఊరు కాదు, మన ఊరంతా ఏడుస్తుందమ్మా, శోకండాలు పెట్టుకుంటది. అమ్మా అమ్మా అమ్మా, మరి తప్పదు కదమ్మా అని పెళ్లి చేసుకో అమ్మా, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సరే సర్లే, చేసుకుంటాను, పోరా పోరా. మావే చెప్పిన వెంటనే ఒప్పుకున్నావు ఏంటి వసా? మరి మా అన్నయ్యని ప్రేమించానని చెప్పావు. పెళ్లి కొడుకు ఇంటిదాకా రాడు కదే. ఎందుకు రాడు? అడ్రస్ తెలియకపోతే కనుక్కొని మరీ వస్తాడు కదా. అడ్రస్ అడిగితే చాలు, అట్నుంచి అట్టే పారిపోతాడు. అదేంటి మన ఫేస్ వాల్యూ అలాంటిది. ఊళ్ళో ఎవడూ కూడా మన గురించి మంచిగా చెప్పడు, చెప్పలేడు. అరే తమ్ముడు, అనే ఇట్లా వస్తున్నా. ఇక్కడ అడ్రస్ కోసం ఎత్తుకుంటున్నారా? ఎలా కనిపెట్టారు? ఫేస్ చూసే తెలుస్తుంది. ముర్స ముత్యాలు రావు గారు ఇక్కడ. ఏదో మీకేంటి పని? ఇడు ఎదవే కాబట్టి వాళ్ళ అమ్మాయిని పెళ్లి చూపులు చూద్దాం అని వచ్చాను. ఓహో దానా, అది ఇదే మాట్లాడుతున్నారు. అమ్మాయి క్యారెక్టర్ బ్యాడా? అవి మా దూర బంధం ఉన్నది అదే ఇది అంట. అమ్మాయి ఎలా ఉంటుంది? అలంకరించుకున్న గంగరెద్దలో ఉంటది, కోడికెత్తలో ఉంటది. అన్నయ్య అమ్మ నోరి మాట్లాడటం నేపడం లేదు. అన్నయ్యు పోతాయి మా ఊరు దేవత. రుచిదేవత అన్నయ్య, అమ్మ నవ్వితే నవరత్నాలు రాలతాయి, కొడితే పళ్ళు కూడా రాలతాయి. అన్నయ్య ఇంటి దగ్గర దించిందా మళ్ళీ ఇంటికి వచ్చేదాకా అత్తదా? ఎత్తితే బూడిదే. అవునా, ఇంత గ్లామర్ గా ఉన్నారు, ఏంటి సీక్రెట్? ఎండకు తిరిగి నిలబడ్డాను కానీ లేకుంటే నేను చిరంజీవి ఒకేలాగా. మీ హైట్ ఎంత? హైటెక్ సిటీలో పనిచేసేవాని. నా హైట్ గురించి నీకు అవసరం అత్తమ్మి? వసంత లక్ష్మి పెళ్లి చూపులు చూసుకుని పెళ్లి చేసుకుని వేరే ఊరు తీసుకెళ్ళిపోతున్నాడు. ఏంటి రివర్స్ అవుతున్నా ఏంటి?
ఆ మాయ కూడా మనం చేసుకోవద్దు చేసుకోవద్దు అంటే వాడు నేను చేసుకుంటాను నేను చేసుకుంటానంటే వాడి ఫేస్ చూస్తే తెరిట్లా రివర్స్ ఫేస్ గాడు. ఈ సమస్యకు పరిష్కారం నేను చెబుతా. ఏంటన్నా? నన్ను ముత్యాలరావు ఇంటికి తీసుకెళ్ళి. టైగర్ సంగతి చూద్దాం పదరా. మీరు మా ఇంటికి పెళ్లి చూపులకు రావడం మాకు మహాభాగ్యం. నేను పెళ్లి చూపులకు రాలేదు, పెళ్లి చేసుకోవడానికి వచ్చాను. నా భార్యను పిలవండి. భార్య, దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి కదండి, మీరు అమ్మాయిని చూడడం, అమ్మాయి మిమ్మల్ని చూడడం అవసరం లేదు. అన్ని విషయాలు కనుక్కొని తెలుసుకునే వచ్చాను. నా భార్యను పిలవండి. భార్య లేదు, ముచ్చాల నాయుడు గ్రామ సర్పంచ్ గా చెప్తున్నాను. మా ఊరు మహాలక్ష్మి ఏదైతే ఉందో దాన్ని పంపించడానికి వీల్లేదు. సర్పంచ్ మన ఊరి మహాలక్ష్మిని పంపించడానికి వీల్లేదు. అంతే, నేను అదే ఆలోచిస్తున్నాను అబ్బాయి. ఆలోచించడానికి నువ్వెవడు, సలహాలు ఇవ్వడానికి సర్పంచ్ గారెవడు, మంత్రి గుట్టం గారెవడు? నా భార్య నాతో పంపించండి. మేరా పత్తికు మేరా సాత్ మే బిజాదో. కమ్ ఆన్ మై డియర్ వైఫ్. అరే తమ్మి, మన భార్య పేరు ఏం? పేరు వసంత లక్ష్మి. ఓహో, వసంత లక్ష్మి, నా జీవితంలో వసంతాలు కురిపించు. కమ్ ఆన్ మై డార్లింగ్, కమ్ ఆన్ మై డార్లింగ్, కమ్ ఆన్. ఊరంతా కుట్ర పన్ని నన్ను ఊళ్ళోనే లేకుండా చేయాలనుకుంటున్నారా? చూస్తాన్రా, మీ నిర్ణయం మార్చుకోరా. అలా ఫిక్స్ అయిపోయారా? ఊరు బాబోయ్ పబ్లిక్ లో కంపొంచింది. ఏంట్రా, ఇప్పుడు కూడా పెళ్లి కావాలా? బతికిపోయాడు కొడుకు. ఏ అంజలి, నాకు చాలా డౌట్ గా ఉంది. నీకు ఆ చంటికి మధ్య ఏదో ఉందని. ఏంటున్నది? వంకాయ స్మైల్. అది కాదే, మీ ఇద్దరి మధ్య కరెంట్ పాస్ అవుతుందని నాకు అనుమానంగా ఉంది. నీ మొహం మరేం లేకపోతే వాడంతగా ఏడిపిస్తున్నా. నువ్వేం మాట్లాడకుండా ఊరుకుంటా వింటమ్మా. మీ అన్నయ్యతో చెప్పొచ్చుగా? చెప్పొచ్చు, కాకపోతే. అంటే అతనంటే నీకు ఇష్టం అనమాట, అందుకే మీ అన్నయ్యతో చెప్పట్లేదు. అవునా? నీకేం తెలీదు. నీ పద్ధతేం బాగాలేదా? ఏంటి ఆ చంటిగాడితో పొలాలంటే పొట్లంటే పాటలు పాడుకుంటా పిచ్చి పిచ్చిగా తిరుగుతున్నావంట. నా ఇష్టం, నీకెందుకు బే? నాకెందుకండి? నేను నీ కాబోయే భర్త గౌరిని. నువ్వా భర్త? నాకా? నేను కాబోదే ఆ చంటిగాడా? అవునరా, ఆ చంటిని ఎవరితో చెప్పుకుంటా చెప్పుకో. ఉండు, నీ పని ఎలాగని చెప్తాను, బాగా చెప్తాను. అది కాదు అంజలి, మరి ఆ అమ్మాయి ఎవరు? ఏ, అమ్మాయి పేరేంటే? పైనుంచి కింద వరకు ఒకటే మ్యాచింగ్ డ్రెస్ వేసుకుంటుంది. ఏది? ఆ తింగర్ బుచ్చ. ఆ అమ్మాయికి చంటికి ఏదో లింక్ ఉందనుకుంటున్నారంటే చంపేస్తా. కాదా తింగర్ బుచ్చని, చంటి నావాడు. చంటికి నాకు మధ్య ఎవరు వచ్చినా చంపేస్తాను. అచ్చి బాబాయ్ బెడ్ కాఫీయా? పేపరు. మా చెల్లితల్లికి ఏమైంది అబ్బాయి, వాళ్ళ ఇంత ప్రేమ వచ్చేసింది నా మీద? సడన్ గా ఎంత వాల్యూ పెరిగిపోయింది మనకి? ఇంత వెండి పెట్టిందంటే పొద్దునే చేసిన అన్ని సమ్మగా ఉన్నాయి. ఇదే కొంచెం మందే పొరపాటు చూసుకోని ముందే. ఈ పాటికి మన పెళ్ళయి ఉండి పిల్లలు ఉండి ఉంటే అది వీపుతో అవుతుంటే ఉండేది నా సావి రంగా. పిచ్చి ప్రశ్న, మనసుంటే మార్గం ఉంటుందిరా? ఆడపిల్లై ఉండి ఒంటరి ఒకటి స్నానం చేస్తుంటే ఇలా లోపల సిగలేదే నీకు? ఒంటి నిండా బట్టలుండగా నాకెందుకురా సిగ్గు? అదేంటి? ముందు నీ సంగతి నా సంగతి ఏంటి? తీసేశాడుగా. చూసే నీకు దాని పెడతానే, నీ కాలు చిపో. కాళ్ళెందుకురా మక్కట్ట, స్టైల్ గా నచ్చి పట్టుకో.
పెళ్లి మంటపంలో ప్రదక్షిణలు ఐడియా బానే ఉందిరా. నిన్ను చేసుకున్నాక మూడు నిద్రలు చేసి అప్పుడు నీళ్ళొసుకుందామనుకున్నానురా. అల్లరి నోటికి తాళం పైనా బుత్తులు పెట్టైనా మస్తాన్ని మస్తాన్ని తెరా దివానా.
చక్కటి చెక్కల జాబిలి నక్కుల చెక్కిలి నీతేనా చిక్కని చక్కెర కదవుల హక్కులు నీకే రాజేనా ఇలా చేయకూడదే తప్పులే ఏంటి బలవంతం అంటే వదులు ఇది వచ్చిందేంటి? నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నీకు ఏంటి ఇక్కడ పని? బాబా ఏంటి బాబా మరీ నువ్వు? ఈ మగాళ్ళంతా ఇంతేనమ్మా, పగలు ఉండదు రాత్రి ఉండదు, బాత్రూమ్ కి బెడ్రూమ్ కి తేడాయే ఉండదు. నాకు సిగ్గేస్తుంది బాబు. బాయ్ బావా, థ్యాంక్ యూ. కావాల్సిన టవల్ కనిపించావు. ఏ టవల్? ఎక్కడ టవల్? ఎక్కడ టవల్? ఏయ్ కొండ వచ్చు. ఏ టవల్ వచ్చు? లోపల వచ్చే ఏంటో నువ్వు. బాత్రూమ్ ని బెడ్రూమ్ చి నో అబ్జెక్షన్, కానీ ఆ ప్లేస్ లో నేను ఉండాలి. లేకపోతే లేకపోతే వీల్లేదు. నేను పీకితే నీకు నొప్పి పెట్టడానికి వీల్లేదు. హాయిగా ఉండాలి. పీకుతుంటే హాయిగా ఉంటుందంటే మట్టికి పోతుంది ఇక్కడ. అయినా సరే హాయిగా ఉందనే చెప్పాలి. లుంగి కట్టాల్సిన చోట ఓని ఎందుకుంది? కలర్ బాగుందని అడుగున్నాను. ఓ, లంగా కలర్ బాగలేదా? బాగుందల్లా కట్టేసుకుంటావా? ఆ తింగర పుచ్చి బాగుందని దాన్ని కూడా కట్టేసుకుంటావా? కళ్ళు అయితే ఒక అయినా ఏంటి కట్టుకునే పెళ్ళ అడుగుతున్నావు? కట్టుకోబోయే పెళ్ళాన్ని. నేనా? నిన్న పెళ్ళ? లేకపోతే ఉంచుకుందాం అనుకున్నావా? చిచి, నా మీనింగ్ అది కాదు. అయినా నేను ఎప్పుడు చేసుకుంటానే? రాత్రిపూట కళ్ళోకి ఎందుకు వస్తున్నావు? నేను ఎప్పుడు వచ్చాను? నా నిద్ర ఎందుకు చెడగొడుతున్నావు? ఎప్పుడు చెడగొట్టాను? నా గుండెల్లో దూరి గొడవ ఎందుకు చేసావు? ఏంటా ఊడిపోయింది, కట్టుకో. ఈ రోజే కాదు, ఇక నుంచి ప్రతిరోజు ఇంతే. శీలం పోయిందంటే నీ ప్రాణం పోద్ది నా చేతిలో. నీకేం కావాలన్నా నేనిస్తాను. ఓకే, ఇంకెక్కడైనా కక్కుర్తి పడ్డావనుకో, ఇప్పుడు ఒక్క చోటే పీకాను, అప్పుడు చెప్పను. ఇక్కడ ఏం జరగలేదు. ఏం జరగలేదు? ఏం జరగలేదు ఇక్కడ? ఏంటి పాపం అలా కంగారు పడుతున్నావు? నేనే పడలేదు, నేనే పడలేదు, నేనే పడలేదు. ఏంట్రా రూమ్ లో సెంటు వాసన వస్తుంది? సెంటు వాసన కాదు, గుళ్ళు వాసన పక్కి నుంచి వస్తుంది. కాదులే, సెంటు వాసనే. అంజలి వచ్చింది కదా? అంజల అవి రాలేదే. వెదం వేషాలు వేయకు, పళ్ళు రాలతాయి. అంజలి వచ్చిందా? వచ్చింది. ముద్దు పెట్టిందా? పెట్టింది. పెట్టలేదు. అన్యా, నాకంతా తెలుసు. అంతారా? ఏంట్రా ఇద్దరు ఒకేసారి లైన్ వేసేస్తున్నట్టున్నారు. అదే కొంచెం టెన్షన్ గా ఉంది. టెన్షన్ గా ఉందా? నిజం చెప్పరా? నిజం చెప్పాలంటే రకంగా సరదాగానే ఉందనుకో. అయితే ఇద్దరిని చేసేసుకో. ఇద్దరినా? ఇది ఏదో బాగానే ఉంటుందా? పోనీ పోనీ పోతే పోనీ, సతుల్ సుతుల్ హితుల్ పోనీ. రాణి రాణి వస్తే రాణి, కష్టాల్ నష్టాల్ కోపాల్ తాపాల్ రాణి రాణి. ముందు ముందు మనకు వచ్చే అయ్యే కష్టాలు కన్నీళ్లు. ఫ్యాక్టరీ కొనేసాం, దాని రన్నింగ్ కోసం ఓ 10 కోట్లు ఖర్చు పెట్టేశాం. రోడ్లు వేయడానికి చుట్టుపక్కల భూములన్నీ కొనేసాం. అటుపక్క రోడ్డు పని స్టార్ట్ చేసాం, ఇటుపక్క రోడ్డు పని స్టార్ట్ చేసాం. మధ్యలో ఆ హీరోగడ పొలం సంగతి తేల్చకుండా ఈ స్త్రీ స్త్రీ పద్యాలు పాడతామేంటి? నన్నేమన్నాను తట్టుకుంటాను, కానీ మహాకవి శ్రీశ్రీనేమనుకో, నాకు కోపం వస్తుంది. కేవలం శ్రీశ్రీని చదివి నేను పేదవాడి బలమేమిటో బలహీనతలేమిటో నేర్చుకున్నాను. వాడి బలాన్ని నా తెలివితో, వాడి బలహీనతల్ని నా బలంతో ఆడుకుంటూ ఇలా ఎమ్మెల్యేనయ్యాను. మరో 10 ఏళ్లలో చీఫ్ మినిస్టర్ అవుతాను. బావా బావా బావాయ్,
నువ్వు ఇక్కడ ఎలాగే శ్రీశ్రీ పంచాలు పడితే ఉయ్యాలు కూర్చో, అక్కడ మన ప్రెస్టేజ్ కలిస్తే పాల్కొని చేప సందులో కలిసిపోద్ది. బావా మన అంజలి ఆ హీరో గడితో తిరుగుతుంది. తిరుగుతుందా? తిరుగుతుందా ఏంటి? తెగ ప్రేమించేసుకున్నారు కూడా. ప్రేమించుకుంటున్నారా? ప్రేమించుకుంటున్నారా అని అవలంచుకో, పెళ్లి కూడా చేసుకొస్తారా. పెళ్ళ శుభవార్త చెప్పావు బావమర్ది, నీకు స్వీట్ తినిపించాలి. అన్యాయం బావా, ఇది చాలా అక్రమం బావా. అంజలి నాకు ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పి ఇప్పుడు నన్ను మోసం చేస్తావా? రే, నన్ను చూసి నేర్చుకో. పోలియోతో కాళ్ళు పడిపోయిన మీ అక్కని నీ పెళ్లి చేసుకుంది, దాని మొగుడవ్వడానికి కాదు, మినిస్టర్ అయిన నీ బాబుకి అల్లుడవ్వడానికి. ఆ బంధుత్వాన్ని అడ్డం పెట్టుకుని చీఫ్ మినిస్టర్ పదవికి గాలం బిగడానికి. రాజకీయ నాయకుడు ఏం చేసినా దానికి ఉపయోగం ఉండాలి, ఉపయోగపడేదాని కోసం ఏదైనా చేయాలి. అంజలి, చంటి దగ్గర చూస్తున్నావా? తెలిసేందుకు అడగడం. వాడిని ప్రేమిస్తున్నావా? అవును. పెళ్లి చేసుకుంటావా? ఏ పిల్ల మాట్లాడవే, ఓ పిల్ల పిల్ల, ఏ పిల్ల మాట్లాడే, దిదక్క దిదక్క దిదక్క. ఏంట్రా పంట పొలాల దిశ బొమ్మలు నిలబడ్డావు? రా, నీకు ఒక విషయం చెప్పాలి. రండి హీరో బావగారు, రండి. నీ పంట పండిందయ్యా హీరో. రా రాజు లాంటి మా ఎమ్మెల్యే గారు స్వయంగా దిగొచ్చి తన చెల్లిని ఇస్తానంటున్నాడంటే నువ్వు యమా అదృష్టవంతుడివయ్యా. తంతే డబ్బులు కుప్పలో పడ్డట్టు కోటీశ్వరుడికి అల్లుడు కాబోతున్నావు. కోట్లేంటయ్యా పవర్? ఆయన ఎవరనుకుంటున్నావు? ఫ్యూచర్ సీఎం, కాబోయే ముఖ్యమంత్రి. నిన్ను తప్ప ఈ భూమి మీద ఏ నరమానవుణ్ణి పెళ్లి చేసుకుని ఉంటుంది. మరి నీలో ఏముందయ్యా పవర్? ఆ పిల్ల అలా గోల పెట్టేస్తుంది. అది ఆయన అడగండి. మీరు ఎంత గొప్పవారు సార్. అసలు మీరు ఎవరు? ఇవాళ ఎమ్మెల్యే, రేపు మంత్రి, ఎల్లుండి ముఖ్యమంత్రి. నేనేమను సార్, నాకేముంది? మీ అంతటి వారి చెల్లెల్ని పెళ్లి చేసుకోవడానికి నేను డాక్టర్నా, యాక్టర్నా, కలెక్టర్నా? కనీసం ఒక ట్రాక్టర్ కూడా లేదు సార్ నా దగ్గర. అసలు నాలో ఏం చూసుకుని మీ చెల్లెల్ని ఇద్దాం అనుకుంటున్నారు సార్? కట్నం ఏం కావాలి సార్? భలేవాడివయ్యా బాబు, నువ్వు కట్నం ఇవ్వడం ఏంటి అసహ్యంగా? నా క్వశ్చన్ నీకు అర్థం కాదులే, ఈ పెద్ద మనిషికి అర్థం అవుతుంది. చెప్పండి సార్ మీకేం కావాలో. నా 5 ఎకరాలు పొలమేగా? మా తాత కట్టిన ఈ పాత పెంకుటిల్లు, మా నాన్నకి గవర్నమెంట్ ఇచ్చిన 5 ఎకరాల కొండ తప్ప నాకు ఇంకేమీ లేవు. మా నాన్న సమాధి కట్టుకున్నానన్న ఒక్క సెంటిమెంట్ కోసం నువ్వు ఎంత ఇస్తానన్న ఇంట్రో ముగ్గింది అనుకుంటున్నాను నేను. కోటేశ్వర అడివి ఏం చేసుకుంటావు? కోటు నెత్తేసి కొట్టుకుంటావా? ఆ కోట్ల కోసం నా చెల్లెలు దొంగ సంబంధం పంపించావు. ఈరోజు డైరెక్ట్గా నా చెల్లెలు పెళ్లి చూపులు తీసుకొచ్చావు. ఒకవేళ నీ చెల్లెలు పెళ్లి చేసుకోను. ఉంచుకుంటాను. అంటే దానికి కూడా సిద్ధం కాదు నువ్వు? చంటే అరవక, ఇది నీ అన్న. ఎక్కడో నువ్వు అంటే నాకు ఇష్టం ఉంది చిన్నప్పటి నుంచి. నువ్వు కూడా మీ అన్నతో కలిసి నాటకాలు ఆడుతున్నావా? చంటే, ఇంతకు ముందు వరకు నువ్వంటే నాకు ఇష్టం. ఈ క్షణం నుంచి నువ్వంటే నాకు ప్రాణం. ఇంతక నువ్వు అన్నావే ఉంచుకుంటానని. ఇలాంటి వెధవకి చెల్లెల్ని అనిపించుకోవడం కన్నా నీలాంటి వాడికి ఉంపుడుగత్తెగా ఉండడమే గౌరవం నాకు. నీ పొలం అనుకుంటున్నది నీది కాదు, నాది. దాన్ని నేను ఎలాగైనా తీసుకోగలను, కానీ నిన్ను కొనాలనిపించింది నాకు. నీ మూర్ఖత్వం చూసి ముచ్చటేసి సరదాకి నీతో ఆట మొదలెట్టాను. కానీ నువ్వు నా ఆయువు పట్టు మీద కొట్టావు దెబ్బ. ఇంతవరకు నాలో రాజకీయ నాయకుడిని చూశావు, ఇప్పుడు నాలో రాక్షసుడిని చూస్తావు. కొత్త ఆట మొదలవుతుంది హీరో, రెడీగా ఉండు. నీదనుకునేది ఏది నీకు లేకుండా చేస్తాను. నీ కళ్ళల్లోంచి నీళ్లు కాదు, రక్తం కార్పిస్తాను. వస్తాను హీరో. నమస్కారం.
దౌర్జన్యం చేస్తే లాభం లేచండి. అక్రమ కట్టడం కింద దీన్ని కూల్ చేస్తున్నావు. మా పొలంలో మా నాన్న సమాధి కట్టడం అక్రమం ఏంటి? ఇది నీ పొలం కాదు, మాదే. గవర్నమెంట్ మా నాన్నకి ఇచ్చింది. గవర్నమెంట్ లెక్కల ప్రకారం మీ నాన్న పేరు లేదు అందులో. రే పాల్గొట్టండి రా. ఏం కొట్టుడు కొట్టాడండి, పిచ్చ కొట్టుడు కొట్టాడు. పిచ్చి పిచ్చిగా వాక్క, నేను తిరిగి కొడితే మళ్ళీ బా ప్లాన్ ప్రకారం ఇక్కడ రప్పించడం కుదరదని డబ్బులు తిని పారిపోయినట్టు యాక్ట్ చేశా. కరెక్ట్ గా మీరు చెప్పినట్టే జరిగింది. వాడు ఓవర్ రియాక్ట్ అయ్యాడు, మనకు దొరికిపోయాడు. సార్, ఇప్పుడు వాడు వచ్చాక పోలీసు దెబ్బ టేస్ట్ చూపించి వదిలేనా, లేకపోతే ల్యాండ్ కాగితాల మీద కూడా సంతకాలు పెట్టించేనా? అది నీ వల్ల కాదు, ప్రాణం పోయినా వాడు పెట్టడు. సార్, నన్ను తక్కువ అంచనా వేయకండి. స్టేషన్లో పోలీసు వాడంటే నీళ్ళల్లో మొసల్ టైపు. ఏనుగైనా సరే మన దెబ్బకు పీనుకోవాల్సిందే. ట్రై చెయ్యి. రమ్మన్నారంట? ఏంట్రా, పెద్ద రౌడీ అనుకుంటున్నావు నువ్వు? ఏంటి అమ్మారో మీద దౌర్జన్యం చేశావంట? అంత ఉందండి మనకి? నా పొలంలో కాలు పెడితే అమ్మారోయ్ కాదు, వాళ్ళమ్మ మొగుడైనా నరికేస్తాను. అదేం నీ పొలం కాదు, గవర్నమెంట్ పోరంబో. పేదోడి పథకం కింద రై, ఇదిగో ఈ పేదోడికి పట్టా ఇచ్చింది గవర్నమెంట్. మర్యాదగా ఆ పొలం నీది కాదు, ఈడిదే అని ఇక్కడ ఇక్కడ సంతకం పెట్టు. పెట్టను. పెట్టిస్తా. నీ వల్ల కాదు, ప్రాణం పోయినా పెట్టను. ఏం తింటున్నావరా? పట్టమని నన్ను కాదురా. రై పెట్టరా, పెట్టావు. ప్రాణం పోయినా నా పొలం ఇవ్వను. నేను చెప్పానా, నీ వల్ల కాదు, నీ వల్ల కాదు. ఏంటమ్మా ఇక్కడికొచ్చావు? చంటిని వదులు. చంట
ఇక్కడ లేడే. నువ్వు కబుర్ చేస్తే చంటి ఇక్కడికే వచ్చాడు. అవునా? ఏమయ్యా మీరంట చంటినంట చూసారా? లేదు సార్. వాళ్ళంట చంటినంట చూడలేదంటమ్మా. మర్యాదగా చంటిన వదులు. చా లేకపోతే విన్నావుగా, లేకపోతే ఏం జరుగుతుందో. ఊరు ఊరంతా నీ స్టేషన్ చుట్టూ ఉంది, జనంతో పెట్టుకోకు. నేను అదే చెప్తున్నానమ్మా, కానీ ఎస్ఐ గారు వినటం లేదు. ఆయన చాలా స్ట్రిక్ట్. వా ఎమ్మెల్యే నేను చెప్తున్నా వినడం లేదు. ఎస్ఐ గారు నా మాట వినండి, నా కోసం చట్టిని వదిలేయండి ప్లీజ్. నాకు తెలుసు నువ్వు వస్తావని. నువ్వు చంటిని విడిపించడానికి వచ్చి చాలా పొరపాటు చేశావమ్మా. ఇప్పుడు వాడితో ఆడుకోవడానికి నేను కష్టపడి ఇంకో ప్లాన్ ఆలోచించాలి. నీ దగ్గర రాజకీయ బలం ఉంటే చంటి దగ్గర గుండె బలం ఉంది. నువ్వు చంటిని ఏమీ చేయలేవు. నన్ను ఛాలెంజ్ చెయ్యకమ్మా, నేను విలన్ అయిపోతాను. అది నా వీక్నెస్. సరే, రేపొద్దున 9 గంటలకి హీరోగాడి ఇంటికి వెళ్ళు. నేనేం చేయగలను నీకు తెలుస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు. చంటి, మీలో గవర్నమెంట్ వాళ్ళు కొత్తగా వేసిన హైవే అడ్డంగా ఉందా? రూల్స్ ప్రకారం దీన్ని కూలగొట్టాలయా. హైవే రోడ్లనా? అదేంటి సడన్ గా? సడన్ గా కాదు, 3 నెలల నుంచి నోటీసులు పంపిస్తానే ఉన్నాం. నోటీసులా? నోటీసులు ఎప్పుడు రాలేదే. పంపించినట్టు మా దగ్గర రికార్డ్స్ లో ఉంది, కావాలంటే చూసుకో. కాదు, ఇది అన్యాయం, మోసం. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏంటి దత్త, ఎనీ ప్రాబ్లం? ఏమి లేదు సార్, చంటీలో రోడ్ ఎక్స్టెన్షన్ లో ఉంది. ఉంటే రూల్స్ ప్రకారం దీన్ని కూలగొట్టాలి. ఏంటయ్యా రూల్స్? రూల్స్ పేరు చెప్పి ఇల్లు కూల్చేస్తారా? అదిగా సార్, రూల్స్ ప్రకారం ఇతను చాలా సార్లు నోటీసులు పంపించడం జరిగింది. కాంట్రవర్సీ సిచ్యుయేషన్ లోనే ఇప్పుడు కూలగొడుతున్నారు. గవర్నమెంట్ ఆర్డర్ రికార్డ్స్ లో ఉందండి బాబు. ఏంటండి సర్పంచ్ గారు, సిచ్యువేషన్ ఇంతవరకు వచ్చేదాకా నాకు ఎందుకు చెప్పలేదు? ఎమ్మెల్యే గారు, ఊళ్ళో వాళ్ళందరి మంచి చెట్లు చూసుకోవాల్సిన బాధ్యత మీకు మాత్రం లేదా? సార్, నాకు అదే గందరగోళంగా ఉంది. నేను ఈ గ్రామ సర్పంచ్ని, నాకు తెలియకుండా ఈ రోడ్డు ఏమిటి, ఈ కూరగొట్టడం ఏదైతే ఉందో. సర్పంచ్ గారు, మీరు నిద్రపోతున్నట్టున్నారు. రికార్డ్స్ లో ఉంది, గవర్నమెంట్ రికార్డ్స్ లో ఉంది. చూడండి అమరో గారు, ఈ చంటి నాన్నగారైన స్వర్గీయ మాధవరావు గారు నాకు మాత్రమే కాదు ఈ ఊరందరికీ కావాల్సిన మనిషి, మంచి మనిషి. అందుకే తొందరగా పోయారు. చూడండి అమరో గారు, చేతులు జోడించి అడుగుతున్నారు. ఈ కూలగొట్టడం ఆపాలంటే నేనేం చేయాలో చెప్పండి. సారీ సార్, లాస్ట్ మినిట్లో ఇప్పుడు ఏం చేయడానికి వీలేదు సార్. ఇప్పుడు కనుక ఆపితే గవర్నమెంట్ ఆర్డర్స్ని అడ్డుకున్నందుకు మీరు కూడా కోర్టు రావాల్సి ఉంటుంది. నేనా? సారీ సార్, చట్టం దృష్టిలో అందరూ ఒకటే. సారీ హీరో, సారీ చెల్లి. ఎమ్మెల్యేగా చట్టాన్ని గౌరవించాల్సిన బాధ్యత నాపై ఉంది కాబట్టి నేను ఏమి చేయలేకపోతున్నా. నీకేం సహాయం కావాల్సి వచ్చినా నేనున్నానని మర్చిపో. నా దాకా ఎందుకు, నా చెల్లుందిగా. వస్తాను హీరో. ఎమ్మెల్యే మనసు ఏదైతే ఉందో అది బంగారం. ఎమ్మరో గారు, ఒక్క నిమిషం ఆగండి.
వాతావరణం చాలా సీరియస్గా ఉంది. ఒరే మీకు విషయం తెలుసా, ఏ తండ్రినే తన కట్టిన ఇంట్లో తన కొడుకు ఉండాలని కోరుకుంటాడు. మా తాత ఇల్లు కట్టాడు, మా నాన్న దాంట్లో ఉన్నాడు, మా నాన్న కుటీరం కట్టాడు, నన్ను ఉండమన్నాడు, అందుకే వచ్చేసాం. పైగా ఇక్కడ ఉంటే రోజు మా నాన్న చూసుకోవచ్చు. ఎరా రే ఆపరా సోది, చేతకండి వల్ల మాట్లాడుకో. ఆ ఎమ్మెల్యే గారు చేసే పనికి అడ్డోదుపు లేకుండా పోతుందిరా. ఇది ఊరా వల్లకాడా? అరే నువ్వు అనరా, ఊరు ఊరంతా నరికేద్దాం. మీరంతా నోరు మూసుకోండి, బాగు తెలీదా? ఆ ఎమ్మెల్యే గారు చాలా పెద్దోళ్ళు, వాళ్ళతో పెట్టుకుంటే అంతే. పోతే పోని బావా, మన గొడవలొద్దు. మాట్లాడితే మిలిటరీ మాధవరావు కొడుకుని మిలిటరీ మాధవరావు కొడుకుని అంటావు కదరా, మరి ఇప్పుడేమైందిరా? మిలిటరీకి వెళ్ళక ముందు మగాళ్ళ ఉండేవాడివి, వెళ్ళొచ్చాక చేతకాని వాళ్ళ తయారయ్యేంట్రా. ఏం తెలుసా నీకు, రక్తం చూసేనాలేందిరా నువ్వు? మీ మాయకి ఆపరేషన్ చేసేటప్పుడు బాటర్లో చూసుంటావు రక్తం, బాటర్లో చావు విసురు పని చూసి వచ్చాను నేను. 10 సార్లు చౌరిని తప్పించుకున్నా తెలుసా నీకు? ఆ ఎమ్మెల్యే నరకడానికి ఊరంతా అవసరం లేదురా, ఈ 2 చేతులు చాలు. నా చెల్లి పెళ్లి నా చేతులు కట్టిపారేసింది. ఊరుకుంటాను ఊరుకుంటానరా, నా చెల్లి పెళ్లి చేసి దాని మొగుడు చేతితో పెట్టేదాకా, అప్పుడు అప్పుడు దాకా వాడేం చేసినా నోరు మూసుకొని ఉంటాను. మీరు కూడా నోరు మూసుకోండి. ఓకే హీరో. ఏ రాజా, ఎరా ఎలా ఉన్నావు? నాకేంట్రా, బ్రహ్మాండంగా ఉన్నాను. నీ దైవాలు బ్రతికాను కదా, ప్రాణదాత కదా అని నీకు కనిపించి నీ కాళ్ళకి దండం పెట్టుకుని వెళ్దామని వారం రోజులు సెలవు పెట్టుకుని వచ్చాను. బాబో ఎంత బరువు రోజులు చెప్పొద్దురా, నీకు దండం పెడతాను. అది సరేగా నీ పెళ్లి ఎప్పుడు? పెళ్ళ నా మొహానికి అంత అదృష్టం కూడానా? ఇలాగా ముసల్దాన్ అయిపోలా ఉన్నాం. ఏంటి వాడు అడిగింది నన్ను, నిన్ను కాదు. నా చెల్లికి పెళ్లి అయ్యేదాకా కుదరదురా, నీ సంగతి ఏంటి? అమ్మా నాన్న లేరు, అన్న చెల్లి లేరు. అనాథాశ్రమంలో పెరిగాను, మిలిటరీలో చేరాను. సంవత్సరానికి వచ్చే 2 నెలల సెలవుకి ఎక్కడికెళ్లాలో తెలియక 3 సంవత్సరాల నుంచి సెలవు కూడా తీసుకోలేదురా. నాకెవడిస్తాడరా పిల్లనే? పెళ్లికి కావాల్సింది మంచి మనసురా, ఇవన్నీ కాదు. అది చెప్పాల్సింది నువ్వు కదరా, పిల్లనిచ్చేవాడు. నువ్వు అన్ని ఇలాగే చెప్తావు. ఈ ఎదవ సోదంతా ఎందుకని, నువ్వైతే నీ చెల్లెల్ని నాకిచ్చి పెళ్లి చేస్తావా? రే చూసావా ఇలాగే ఉంటుంది మరి. నిజంగా అడుగుతున్నావా? నిజంగానే అడుగుతున్నాను. నీ చెల్లెల్ని నెత్తి మీద పెట్టుకుని చూసుకుంటాను, నాకిచ్చి చేస్తావా? ఒరేయ్ రాజా నా ఫ్రెండ్, చాలా మంచోడు, నేను చేసుకుంటాను అన్నాడు, చేసుకుంటావా? నీకు ఇష్టమైతే నాకు ఇష్టమే అన్యా. అడిల్ పెంగే నీకే మేరా వచ్చింది, నిన్న దాకా బానే ఉన్నావు, సర్కస్ లో కోతలా తయారయ్యో. తక్కులాడి తిప్పులాడి వేసుకుంటే మాత్రం నీకు సమ్మగా ఉంటుందా? నేను వేసుకుంటానేమో. ఓ అదా నీ గోలా ఇప్పుడు. ఐ వెయిటింగ్ ఫర్ లవింగ్, రెడీ కిస్సింగ్, నో మిస్సింగ్, ఐ ఫీలింగ్, నో నాట్ కమింగ్, నేను నో గోయింగ్, మన ఇద్దరం ఫిట్టింగ్, అప్పుడు నా ఫైటింగ్. నీకేమైంది, మంచి పాల్గోలా ఉండేదండి, అప్పలంలో తయారేమేంటి? నీకు నీట్ అంటే గిట్టదు, నాట్ అంటే ఇష్టం అని. అయ్ బాబు ఇదేంటి, పండు కొద్దిలా తయారైంది. నువ్వేమన్నా తక్కువ తిన్నావా? చిప్పమ్మ వేసుకుని తిప్పుకుంటే రాలేవు, రెచ్చిపోతున్నావు. ఇద్దరికి నచ్చేస్తే సమ్మగా ఉంటుంది అనుకున్నాను రా బాబా.
ఉనక అడుగైతే ఆగదు సాగదు అవంకో ఇవంకో ఎదారిక చిలక అటు చూస్తే వెన్నెల తునక అటుకైతే ఆగదు సాగదు అవంకో ఇవంకో ఎదారిక ఏమైంది వీడికి? ఏంట్రా బాబా యోగా చేస్తున్నావా? అబ్బాబా చిచ్చి ఏదో ఊరినే అలాగా. ఏంటి కన్ఫ్యూజ్ అవుతున్నావు? అవును చొక్కా చిరిగిందేంట్రా? చిరిగిందా చింపారా? పని చేసుకుంటూ గొడ్డలు తగిలి గొడ్డలు తగిలి చొక్కా చిరిగిపోయిందా? ఎదవెట్టగరా లేపు కానీ ఏంటి నీకు ఇద్దరు నచ్చేసారంట ఎవరిని పెళ్లి చేసుకుంటారు? బాబోయ్ దీన్ని చేసుకుంటే అసం పెద్ది దాన్ని చేసుకుంటే ఇసం పెద్ది ఇద్దరు చేసుకుంటే ఇద్దరు కలిసం పెడతారు. అసలు ఈ పెళ్లి అవుతారా బాబు నాకు? సరే నీ చావేది నువ్వు చావు కానీ రేపు నేను ఊరెళ్ళిపోతున్నాను. ఒరే అన్యా ఇంకొన్ని రోజులు ఉండమని చెప్పరా. ఏదో క్యాజువల్లీ పెట్టి వారం రోజులు వచ్చాను. ఈ మహారాణి గారిని పెళ్లి చేసుకుని నెల రోజులు సిక్ లీవ్ లో ఇక్కడ ఉండిపోయాను. ఇప్పుడు కూడా వెళ్ళలేదనుకో మిలిటరీ పోలీసు వచ్చి లాక్కెళ్ళిపోతారు. ఒరే బావా బ్యాంక్ పెట్టుకోకే. ఫ్రెండ్గాడివి బావి నువ్వు వెళ్ళిపోతుంటే కొంచెం బాధగా ఉందిరా, కొంచెం సంతోషంగా కూడా ఉందనుకో. అదేంట్రా? ఆ చెల్లి తల్లికి పెళ్ళైన తర్వాత నన్ను పట్టించుకోవడం మానేసింది. నువ్వు వెళ్ళిన తర్వాత నా మొహం చూస్తానని ఆశ. రే మా నాన్న గనక ఇక్కడ ఉండుంటే నాకు తగిలించేవాడు. ఎందుకురా? ఎందుకేంటి? క్యాప్ సరిగా పెట్టుకోరా కొంచెం. సరే ఉండు క్యాప్ పెడుతున్నా. ఏంటి నీ గొడవ? ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం అవసరమా? అవసరమా బావి వెళ్ళిపోతుంటే? నిన్ను తీసుకొచ్చింది మనం మాట్లాడుకోవడానికి కాదు. ఓహో నా మొహానికి అది రాసి పెట్టలేదా నాకు తెలుసు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారని అటు చూడు. మిలిటరీ వాడి కూతురివి, మిలిటరీ వాడి చెల్లెలివి, మిలిటరీ వాడి పెళ్ళానివై ఉండి ఏడుస్తున్నావా? 15 రోజుల్లో యాన్యువల్ లీవ్ తీసుకుని
ఇక్కడికి వచ్చేస్తాను, 2 నెలలు ఇక్కడే ఉంటాను. నిజమేనే? అది నాకన్నా చిన్నది, నాకన్నా ముందు దానికి పెళ్ళైపోయింది, శోభనమైపోయింది, అన్ని అయిపోయింది. నిన్ను నమ్ముకున్నాను చూడు, చెప్పు తీసుకు. వచ్చింది ఆ టక్కులాడి తిప్పలాడి, దాంతో ఏమన్నా ఎక్స్ట్రా పోయావో కత్తిరిస్తా, జాగ్రత్త. హాయ్ అంజలి, ఎంత చెప్పింది వచ్చి? ఏంటి ఆ తింగర్ బుచ్చితో వెదవేషాలు ఇస్తున్నావు? ఎందుకు వచ్చావు నువ్వు? అది ఎందుకు వచ్చిందో, అందుకే నేను వచ్చాను. ఏడుస్తున్నాను తల్లి, అచ్చా 15 రోజులు వచ్చేస్తానమ్మా, వెళ్తా. ఏంట్రా కొండ ముచ్చ మొక్కలేసిన ఎక్కడ చేరారు? అబ్బా ఈ లేడు ఎక్కడికి వెళ్ళిపోయాడో గిరులు సాగరులు కంకేళిక మంజరులు జరులు నా సోదరులు, నేనొక దుర్గం నాదొక స్వర్గం, అనర్గళం మణితర సాధ్యం నా మార్గం, అడ్డొచ్చిన వాడికి చూపిస్తాను నరకం. తొందరపడుకు సుందర వదన, పైకిరా. రా హీరో, చాలాసేపు నుంచి ఎదురు చూస్తున్నాను, ఆయుష వస్తుందేంటి? ఓహో పరిగెత్తుకుంటూ వచ్చుంటావు కదూ. చెప్పు బావా. చెప్తాను. మీ బావతో నాకేముంది? ఏమీ లేదు, నీతోనే ఉంది. మీ బావ నేను చేయలేదు, హాయిగా పడుకోబెట్టాను. కాకపోతే ఏంటంటే కొంచెం పైన పడుకోబెట్టాను. అది చారిపోయాడు అనుకో, అలా చిన్నగా క్రషర్లోకి వెళ్ళిపోతాడు. దాంట్లోకి పైనుంచి చెరుకు వెళ్తుంది, కిందకి రసం వస్తుంది. ఒకవేళ మీ బావ దాంట్లో పడిపోయాడు అనుకో, రక్తం వస్తుంది. శాంతి శాంతి, తొందరపడుకు సుందర వదన, నేను చెప్తాగా. ఇదిగో ఇప్పుడు మీ బావ కట్టిన ఆ తాడు అక్కడి నుంచి మొదలై అలా అలా పైకెళ్ళి ఇలా 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 వీడి చేతికి వచ్చింది. ఒకవేళ వాడు తాడు వదిలేశాడు అనుకో, Thank you.
సాభాష్, నిజంగా హీరో అనిపించుకున్నావు. నీ బావని రక్షించుకున్నావు. ఓ, నీ బావని నిన్ను వదిలేస్తున్నా, వెళ్ళు. ఆ హీరో, ఒక్క విషయం మర్చిపోయాను. నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మా నాన్నకి మాటిచ్చాను, ఎప్పుడు మాట మీద నిలబడనని. వచ్చావా? చాలా ఆలస్యం అయిపోయిందమ్మా. నీ హీరో వాళ్ళ బావ చచ్చిపోయాడు. నేనే చంపేశాను. వెళ్ళి చూడు. మీ అందరినీ కాపాడాలనుకుంటున్నావా? మా బావని చంపేశాడు, మా బావని చంపేశాడు. అన్నయ్య, ఏ రోజైతే మీ 5 ఎకరాల కోసం నన్ను అమ్మేయాలనుకున్నాడో ఆ రోజే నాకు నానే చచ్చిపోయాడు. ఇంకా నాకు మిగిలింది నువ్వు ఒక్కడివే అనుకున్నాను, నీతోనే జీవితం అనుకున్నాను. ఇప్పుడు ఆశ కూడా లేదు. నిన్ను నాపింది నీ కోసం, నీ చెల్లెల కోసం. ఒక్క నిమిషం ఆలోచించు. ఈ ఘోరం నీ చెల్లెలకి తెలిస్తే గుండె పగిలి చచ్చిపోతుంది. ఒకవేళ బతికినా నువ్వు వెళ్ళి వారి చేతుల్లో చేస్తావు, లేకపోతే వాణ్ణి చంపి నువ్వు జైలుకి వెళ్తావు. అప్పుడు నీ చెల్లికి దిక్కెవరు. నువ్వు నాకేం కానప్పుడు నేను రక్షించుకున్నానరా? నా చెల్లెలకి భర్తీ అయిన తర్వాత రక్షించుకోలేకపోయాను. నన్ను క్షమించరా బావా, క్షమించు. నువ్వే చెప్తావా? చెప్పు 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 చెప్పు. నీకే చెప్పేది నోరు. అది కాదే బా. ఏమైంది? ఆ టక్కులు అడి తిప్పులు అని తీసుకొచ్చాడు. ముందు నువ్వు మాట్లాడి తర్వాత చెప్తా పెట్టి పని. ఎలా ఉన్నావు జ్యోతి? బాగున్నావా? బ్రహ్మాండంగా ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. కాఫీ తీసుకొస్తానా? కూర్చో. వద్దు జ్యోతి, నేను వెళ్ళాలి, పనుంది. వస్తాను చండి. ఒరే అన్యా, అన్యా ఉన్నావా లేవా? చెప్పరా. ఇక్కడ ఉండి ఏం మాట్లాడవేంటి? చెప్పు. మీ బావకి ఫోన్ చేయాలరా. ఏం మాట్లాడవేంటి? ఏం లేదురా బావా, ఫోన్ కందని అంత దూరంగా వెళ్ళిపోయాడురా. పోనీ, లెటర్ రాస్తావా? ఒరేయ్ బావగారు, క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టకలగా. ఫ్రెండు కాబట్టి ఒరేయ్, ఇంటల్లుడు కాబట్టి గారు. రాయ్ దీర్ఘాయుష్మాన్ భవ. నువ్వు రాయడం మానేసి ఆలోచిస్తున్నావని నాకు తెలుసు. నాన్న పోయాడు కాబట్టి నాన్నైనా అన్నైనా నువ్వే. కాళ్ళు కడిగి కన్యాదానం చేసింది నువ్వే. అందువల్ల నువ్వు మా ఆయన్ని ఆశీర్వదించవచ్చు. బావా, మా చెల్లి బాగానే కనపడుతోంది పైకి, మనసులో మాత్రం నిన్ను విడిచిపెట్టి ఉండలేక చాలా బాధపడిపోతుంది. అసలు ఈ టైంలో నువ్వు తప్పకుండా ఇక్కడ ఉండాల్సింది. చాలా థ్యాంక్స్ రా, నన్ను మావేం చేశావు. నాకో మేనల్లుడు పుట్టబోతున్నాడు. Thank you.
గుర్తొచ్చాడు. ఏం బాధపడకు, నేను కనబోయేది నా అన్నయ్యగా నా కొడుకుని నాన్న అని పిలుచుకుందాం, సరేనా? సరేరా. ఒరే బావా, నా చెల్లెలు నా చేత నీకు లెటర్ రాయించిందిరా, చాలా థ్యాంక్స్ రా బావా. నన్ను మావని చేసావు, ఇదిగో శుభవార్త, చదువుకు. ఇదిగో హీరో బావా, నీకెప్పుడు పెళ్ళాన్ని అవుతానో తెలియదు కానీ నీ చెల్లికి మాత్రం పని మనిషిని అయిపోయాను. మీ బావ పేరు చెప్పి ఇల్లు స్వీట్ షాప్ చేసేసింది, వండలేక నడుము పడిపోతోంది బాబోయ్. బసా, నోటికొచ్చినట్టు వాక్కు. పాపం ఆయన చిన్నప్పటి నుంచి అనాథాశ్రమంలోనే పెరిగారంట, కనీసం నన్ను చేసుకున్న తర్వాత అయినా ఆయనకు నచ్చింది పెట్టకపోతే ఇంకెందుకు? ఏ రాణ్యా, రే అన్యా, కొంచెం హెల్ప్ చేయరా, ఈ జీన్స్ ప్యాంట్ పిండలేకపోతున్నాను. ఏంటే నా ఆడబిడ్డ, నీ మొగుడి బట్టలు ఉతకడానికి నా మొగుడిని పిలుస్తున్నావు? నీకు మరీ ఎక్కువైపోయింది. అయినా ఇప్పుడు అంత అర్జెంటుగా ఆయన గారి బట్టలు ఉతకడం ఎందుకు? రేపు మా ఆయన వస్తారుగా, మరి ఆయనకి బట్టలు ఉండొద్దు. నీ ఆయన దేశం కాని దేశంలో ఎక్కడో ఉన్నాడంట, రేపు ఎలా వచ్చేస్తాడే? అన్నయ్య లెటర్ రాశాడుగా, ఆయన ఆగలేరే, నాకు తెలుసు, వెంటనే వచ్చేస్తాడు. కదరా అన్నయ్య, వచ్చేస్తాడు వచ్చేస్తాడు. ఎప్పుడు మొగుడి జాతు ముందు సరిగా పిండమే. అవునరా, ఆగలేడు, వచ్చేస్తాడు. ఏ హీరో, ఎలా ఉన్నావు, బాగున్నావా? అరే, నీ గుడ్డి చెల్లి ఇంకా బతికే ఉందా? అయ్యో, అలా కోపంగా చూడకు, నాకు భయం. పుణ్యశ్రీలు అలంకరించుకుంది, నీ గుడ్డి చెల్లికి చెప్పలేదా? మొగుడు చచ్చాడని, ముండ మొయ్యాలని. చెప్పే ఉంటాడులేబా. చెప్పుండడు, చెప్తే గుండాకి చచ్చిపోతుంది కదా. నువ్వు మరి చెబుతలేవా, ఏమి చావదు. చస్తుంది. చావదు. చస్తుంది. చావదు. చస్తుంది. పన్ను ఎంత? 1000. ఓకే, డన్. సరే, నేను కనుక్కోతున్నా. శాంతి శాంతి శాంతి. రక్తం గొడవలద్దు హీరో. బామర్ది, పందెం క్యాన్సల్ రా, వెళ్ళిపోదాం. పద పద హీరో, ఆట అయిపోలేదు, ఇంకా ఉంది. అన్యా, ఎక్కడున్నావురా? అమ్మా, ఒరేయ్, నా గోరింటాకు పెట్టవా? ఇప్పుడు కాదురా, తర్వాత పెడతానురా నాన్న. ఇవాళ మంగళగౌరి వ్రతం చేసుకుంటున్నాను రా, గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచిది. తాళిబొట్టు గట్టిగా ఉండాలని గౌరీదేవికి పూజ చేయాలి. ఇది ఆడాల విషయం లేదే. ఆ గోరింటాకు మీ అన్నయ్యతోనే పెట్టించుకోవాలా, నేను పెట్టకూడదా? నా పెళ్లికి మా అన్నయ్య నా గోరింటాకు పెట్టాడు, అది మా ఆయనకి బాగా నచ్చింది. వసు, ఎంతసేపు మాట్లాడారో దాని గురించి. అన్యా, ఇప్పుడు ఆయన ఏం చేస్తుంటారు? ఈ పాటికి బయలుదేరుంటారంటావా? మొగుడు మొగుడు తప్ప వేరే గొడవ ఉండదా నీకు? నిన్న కాక మొన్న వచ్చాడు, నాకంటే ఎక్కువ అయిపోయా? ఏ హీరో బాబా, పిచ్చ కింద నీకు, దాని ఎందుకు అలా తిడుతున్నావు? అసలు నీ గేటే ఇక్కడ పని, ఎప్పుడు ఇక్కడ పడి ఆడుతావు, బయటికి పో. అక్షయ పుణ్యలోక ఫలాభాప్త్యర్థం బ్రహ్మలోక నివాస ఫల సిద్ధ్యర్థం శ్రాద్ధ కల్మణ కరిష్యే. రే బావా, నువ్వు వస్తావని, నీకు ఇష్టమని ఇవన్నీ చేసి పెట్టిందిరా పిచ్చి తల్లి. తిను, ఇంటలుడివి, బావవి, ఏడాది పొడవున కూర్చోపెట్టి తినిపించాలనుకున్నాను రా, ఇప్పుడు ఏడాదికి ఒకసారి తినిపించగలను. పిండం చేస్తున్నావు, నువ్వు ఇక్కడ వచ్చావు, ఎలా జరిగింది? జ్యోతి, జ్యోతి చెప్పు.
జోక్ చెప్పదు ప్లీజ్. ఎలా జరిగింది బాబా? ఎలా జరిగింది బాబా? ఎలా చంపేశాడు? అమ్మాయి గారు చంపేశాడు. మీ బావను కూడా చంపేశాడా? బావను కూడా అంటే మీ బావను కూడా వాడే చంపేశాడా? ఏం జరిగింది నానా? నా గుడ్డి చెల్లెలు బాధ్యత నాకు చెప్పావు నాన్న. ఏం చేయలేకపోతున్నాను నాన్న, ఏం చేయలేకపోతున్నాను. ఈ జాగాలన్నీ నా కోసమేనా? అరే నాన్న, జ్యోతి అది కాదురా. ఏరా, నువ్వు ఒక్కడివేనా మిలిటరీ మాధవరావుకి పుట్టింది? నేను పుట్టలేదా? అంటే నేను చేస్తా నన్ను భయపడ్డావా? జ్యోతి, ఇప్పుడు మా ఆయన్ని చంపేశారు, ఇప్పుడు నన్ను కూడా చంపేసి దాకా వేచింది, అప్పుడు తిరిగి పగ తెచ్చుకుంటావా? ఒక మిలిటరీ వాడి కూతుర్ని, ఒక మిలిటరీ వాడి చెల్లెల్ని, ఒక మిలిటరీ వాడి పెళ్ళాంగిరా, నేనెందుకు చేస్తాను? నా కడుపులో నాన్నున్నాడ్రా, నాన్నని కట్టాడ్రా, నాన్నని కట్టాను, నాన్నలా పెంచుతాను, నా అన్నలా పెంచుతాను, వాడి నాన్నలా సైనికుడు చేస్తాడ్రా, నేనెందుకు చేస్తాను? నా తండ్రి చావుకి, నా భర్త చావుకి, కారుకుడైన వాడు బతుకున్నంత వరకు నా భర్తకి కర్మకాండ చేయడానికి వీల్లేదు. చంటి, ఆ ఎమ్మెల్యే మనుషులు మీ నాన్నగారి సంబంధాన్ని కోల్కొట్టేస్తున్నారా?
నలుగురు అక్కడే ఉన్నాం. మన ఏమి చేయకుండా ఎస్ఐని మాత్రం చంపేశాడు. మన ఎందుకు వదిలేశాడో నాకేం అర్థం కావట్లేదండి. బావా నాకు భయం చేస్తుంది బావా. మళ్ళీ కూడా చంపేస్తాడు. హలో నాన్న. ఏమైంది నాన్న, ఎందుకు ఏడుస్తున్నావు? ఆ మిలిటరీ మాదన కొడుకు ఎస్ఐని ఎంఆర్ఎం చంపేశాడు నాన్న. మమ్మల్ని కూడా చంపేస్తాడేమని భయం పెట్టినా బావుకి. బావా నాన్న. హలో అల్లుడు గారు, ఆ చంటిగాడిని మర్డర్ కేసులో ఇరికించి ఎన్కౌంటర్ చేయించేద్దాం. మన ఫ్యాక్టరీకి లైన్ క్లియర్ అయిపోతుంది. సర్లేండి, అవన్నీ తర్వాత చూద్దాం. ముందు మీరు అర్జెంటుగా బయలుదేరి హైదరాబాద్ వచ్చేయండి. ఎందుకు మామయ్య? అసెంబ్లీలో ప్రమాణ స్వీకారోత్సవాలు జరుగుతున్నాయి. మంత్రివర్గ విస్తరణలో ఆఖరి నిమిషంలో నీ పేరు జరిపించాను. మంత్రిగాను ప్రమాణ స్వీకారం చెయ్యి, మిగతా విషయాలు నేను చూసుకుంటాను. ఉంటాను మామయ్య. బావమరిది అర్జెంటుగా హైదరాబాద్ పోని. శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయంకాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని హలో హీరో. ఎమ్మెల్యే కాదు హీరో, ఇప్పుడు నేను మినిస్టర్ని. ప్రమాణ స్వీకారం చెయ్యబోతున్నాను. అది అవ్వగానే నీ సంగతి చూస్తాను. ఒక్క 2 గంటలు ఆగవా హీరో ప్లీజ్. 2 గంటలు నేను ఆగలేను ఎమ్మెల్యే. 2 నిమిషాలు నీ ముందుంటాను.
రెడీగా ఉండు. హీరో, ఇది మూసేసిన ఫ్యాక్టరీ కదరా గోడ దూకి రావడానికి. ఇక్కడికి నీలాంటి అలగా జనాలు రాలేరు. ఇది పెద్దవాళ్ళు ఉండే చోటు. చల్లా సర్వారాయుడు అనే నేను, చల్లా సర్వారాయుడు అనే నేను, శాసనం ద్వారా నిర్మితమైన, శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల, భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, నిజమైన విశ్వాసం, విధేయత, విధేయత చూపుతానని, చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని పేరు చంటి. నేను మిలిటరీ మాధవరావు కొడుకుని. మా నాన్న ప్రజల కోసం బ్రతికాడు, దేశం కోసం బ్రతికాడు. గుండాకి చచ్చిపోయాడు. నా పేరు శేషారావు, మినిస్టర్ని. ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తున్న అతను సర్వారాయుడు, నా అల్లుడు. తను చంటి వాళ్ళ నాన్నగారిని చంపేశాడు, వాళ్ళ బావగారిని కూడా చంపేసి వాళ్ళ చెల్లెలి జీవితాన్ని నాశనం చేశాడు, వాళ్ళ పొలాన్ని స్వాధీనం చేసుకుపోయాడు. మనుషులం, మావి చిన్న చిన్న కోరికలు. మీలాంటి రాజకీయ నాయకుల్లా దేశాన్ని మింగేలేని ఆశలు లేవు మాకు. అందుకే మీకు ఓట్లేసి మిమ్మల్ని నాయకులు చేశాం. కానీ మీరు మాత్రం మమ్మల్ని చంపేస్తున్నారా? మా చావుల్ని బ్రతుకుల్ని కాగితాల మీద అంకిల్ చేస్తారా? ఏ, మేము మనుషుల కింద కనబడలేదురా మీకు? వీళ్ళు మా కుటుంబాన్ని సర్వనాశనం చేసేశారు. వీళ్ళు మా నాన్న చంపనంటే నేను కూడా వీళ్ళు చంపేవచ్చు, కానీ అది హత్య అవుతుంది. ఏ రాజకీయ బలం చూసుకొని మీరు మా జీవితాలతో ఆడుకుంటున్నారో అదే రాజకీయ బలం సమక్షంలో వీళ్ళు చంపడానికి ఇక్కడ దాకా తీసుకొచ్చాను. కాదంటే అక్కడే చంపేసేవాడిని. ఏంట్రా మీ పొలిటీషియన్స్ బలం? మొత్తం దేశం అంతా లెక్క పెడితే ఎంతమంది ఉంటారా? 10,000, 20,000, 30,000. మేము కొన్ని లక్షల సైనికులు ఉన్నాం. అక్కడ మంచు కొండల మీద కూర్చొని దేశం బయట వైపు గురిపెట్టిన తుపాకీలు ఒక్కసారి మీలాంటి నాయకుల మీద గురిపెడితే మీ రాక్షస రాజ్యం ఉండదు, రామరాజ్యం ఉంటుంది. మీ 10,000 మందిని నాయకులుగా ఎన్నుకున్న 100 కోట్ల మంది భారతీయులు ఒక్కసారి కన్ను ఎర్ర చేస్తే చాలు, మాడి మస్ అయిపోతారు. ఏంట్రా మీరు రౌడీలా, కూండాలా, పవర్ఫుల్ లీడర్స్? మనుషులు ఎలా చంపాలో సైంటిఫిక్ గా ట్రైనింగ్ అయ్యాను, నేర్చుకున్నాను. నేను తలుచుకుంటే మీలాంటి రాజకీయ నాయకుల్ని కుక్కలు, పిచ్చి కుక్కలు కాల్చినట్టు కాల్చి పారేయగలను. తమ్ముడు ఒక్క నిమిషం ఆగు, నీ ఆవేశంలో న్యాయం ఉంది. వీడు పరమ నీచుడు, నేను కాదనడం లేదు. కానీ వీడొక్కడి గురించి మొత్తం రాజకీయ నాయకులంతా దుర్మార్గులు అనుకోవద్దు తమ్ముడు. మేము కూడా మీ నాన్నగారులాగే ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాం. చట్టంలో ఉండే లొసుగులను అడ్డం పెట్టుకుని వీడు లాంటి రౌడీలు, గోండాలు, నేరస్తులు 100కొక్కడో 1000కొక్కడో రాజకీయాల్లోకి వస్తున్న మాట వాస్తవం, పచ్చి నిజం. అసెంబ్లీలో ఇంతకాలం వీడు పక్కన కూర్చున్నందుకు సిగ్గుపడుతున్నాను. తమ్ముడు, ఒక ఎమ్మెల్యేగా నిన్ను నేను సమర్థించలేకపోవచ్చు, కానీ ఒక ఆడదానిగా, ఒక మనిషిగా,
ఒక భారతీయురాలిగా నిన్ను నేను సమర్థిస్తున్నాను. వీణ్ణి నేను చంపమని చెప్పడం లేదు. ఒకవేళ వీణ్ణి నువ్వు చంపితే మాత్రం అది హత్య కాదు, శిక్ష అని వ్యక్తిగతంగా నేను సమర్థిస్తున్నాను తమ్ముడు. నేను సమర్థిస్తున్నాను, నేను సమర్థిస్తున్నాను, నేను సమర్థిస్తున్నాను. హీరో, 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 చంపేరా నన్ను? చంపు, చంపరా? చంపేశాను రా, నిన్నే కాదు నీతో పాటు నీలాంటి వాళ్ళందరినీ చంపేశాను. నాలాంటి ఒక మామూలు మనిషి తలుచుకుంటే ఎంత వరకైనా వచ్చి నీలాంటి రాజకీయ నాయకులు కాలర్ పుచ్చుకొని నిలదీయగలడని ప్రపంచం మొత్తం చూపించాను. ఇక ముందు దీని తర్వాత నీలాంటి వెధవ ఒక్కడు పుడితే నాలాంటి హీరోలు వందలు వందల మంది పుడతారు. భవిష్యత్తులో నీలాంటి దొంగలకి, హంతకులకి, నేరస్తులకి రాజకీయాల్లో స్థానం లేదు, లేదు. హీరో, Oh!